వాసు గారు గుడ్ ఈవినింగ్ అండి. అగైన్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీ మీతో మాట్లాడాలంటే. ఈరోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నానండి మీ టెక్నికల్ అనాలిసిస్ జర్నీ పైన. అలాగే నేను ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఏముంటానంటే మీ స్ట్రాటజీస్ కన్నా మీరు మీ మైండ్ సెట్ ని క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఓకే, ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అలా ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ లో మీరు మీ స్క్రీన్ షేర్ చేసి మీరు యూజ్ చేసే స్ట్రాటజీని అవుట్లైన్ చేసి చెప్పండి. 2-3 స్టాక్స్ మీరు మంచి రిటర్న్స్ తీసుకొచ్చింది, అలాగే స్టాప్ లో 1-2 స్టాక్స్ మీరు స్టాప్ లాసెస్ ని ఎలా ఫేస్ చేశారు అనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లెట్ us కంటిన్యూ అండి. ఓకే వాసు గారు, మీరు మార్కెట్స్ లో 2010-2011 నుంచి ఉన్నారు అని నాతో డిస్కస్ చేశారు. జస్ట్ ఒక 1-2 మినిట్స్ లో మీ జర్నీ చెప్పగలుగుతారా? సార్, యాక్చువల్గా నేను 2008-2009 లో ఎంట్రీ తీసుకున్నాను సార్. యాక్చువల్గా కానీ ఎవ్రీ టైం లక్కీగా ఏంటంటే ఆ ఫాల్ నుంచి కప్పుకుని బయటపడుతా క్లాసెస్ లో పెద్దగా కనపడదు. ఎప్పుడైతే మొన్న ఫాల్ లో మాత్రం నా పోర్ట్ఫోలియో ఐ థింక్ అరౌండ్ 20 lakhs పోర్ట్ఫోలియో, 7 lakhs. ఓకే అండి, 7 lakhs నాతో చెప్పారు, రైట్? 7 lakhs కి అయిపోయింది. సో నేను ఎక్కడో నేను మిస్టేక్ చేస్తున్నాను. సో అన్నిట్లో మనం మామూలుగా అంటే జాబ్ చేయాలంటే సంథింగ్ ఏదో ఒకటి లెర్న్ చేస్తే కానీ జాబ్ చేస్తాం. సో దీన్ని కూడా లెర్న్ చేసి ఇప్పుడు చేసి లెర్న్ చేసి చేద్దాము అని అనుకుంటున్నప్పుడు నేను మామూలుగా యూట్యూబ్ లో అప్పుడు బాగా వీడియోస్ చెక్ చేస్తాను కానీ సో మెనీ అన్ని చెక్ చేస్తున్నప్పుడు చాలా మంది చూసారు, చాలా మంది వీడియోస్ చూసినారు. ఒక వీడియోలో మాత్రం థింక్ ఈక్విటీ నాకు కనపడింది. సో ఒక వీడియో నాకు తెలిసి అది ఆ స్టాక్ కూడా ఆటో యాంగ్స్ స్టాక్. యాక్చువల్గా ఆ స్టాక్ గురించి మీరు చెప్తా ఉన్నారు, భారత్ 4G సంథింగ్ ఆ స్టాక్ గురించి ఆటో యాంగ్స్ స్టాక్. నేను అంతకుముందు వాల్యూ కానీ ఆయన ఎక్కువగా ఫాలో అవ్వండి, అంటే మనిషి తెలియదు. యాక్చువల్గా మనిషి తెలియదు, జస్ట్ ఒక వెబ్సైట్ లో ఫాలో అవుతా ఉండేవా. యాక్చువల్గా ఆయనకి బ్లైండ్ ఫాలో అవ్వండి. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంటే ఇంకా బ్లైండ్, ఇంకా ఆయన గురువు లాగా. సో అలా ఫాలో అవుతున్నాము కానీ బట్ ఆయన టైప్ ఆఫ్ స్టాక్స్ మీ తర్వాత మీ వెబ్సైట్ లో ఆ యూట్యూబ్ వీడియోస్ చూస్తే అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అంటే ఈ స్టాక్స్ పెరగడానికన్నా ఆ తర్వాత పెరుగుతున్నాయి. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ముందే యూట్యూబ్లో వేస్తున్నారు. సో ఈయన ఎవరో సేమ్ ఆ టైప్ ఆఫ్ స్టాక్స్ ఆ టైప్ ఆఫ్ ఫుడ్గా ఉంది అని చెప్పేసి నేను మీకు కాల్ చేశాను. యాక్చువల్గా అంటే మీరు ఆమె కోర్స్ కండక్ట్ చేస్తున్నారు లేదా ఏంటిదా అని చెప్పేసి అన్నప్పుడు మీరు ప్రజెంట్ అయితే కోర్స్ లేదు, ఐ థింక్ TMP2 అనుకుంటాను, TMP2 అయిపోయింది. సో నెక్స్ట్ ఉంటుంది ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వదు కానీ అన్నారు అని చెప్పేసి మీరు ఒక వీడియో కూడా పంపించారు. యాక్చువల్ మీరు చూడండి యాక్చువల్గా సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను అసలు యాక్చువల్గా వీడియో కూడా చూడలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చెప్పిన ఆ వీడియోనే నాకు ఓకే, నేను ఏదైతే అనుకుంటున్నాను. సో అది అసలు నాకు అంతకుముందు క్యాండిల్ స్టిక్స్ తెలియదు. యాక్చువల్గా క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో కూడా తెలియదు అండి. సో నేను ఏం చేయాలి అని చెప్పేసి అని అనుకున్నాను. మీకు ఇమీడియట్గా ఫోన్ చేసి ఈమెయిల్ పెట్టేసాను. ఆ తర్వాత నేను ఇంకా పక్కాగా లెర్న్ చేయాలి. యాక్చువల్గా లెర్న్ చేసిన తర్వాత ఎర్నింగ్ గురించి ఆలోచిద్దాం అనే దానికి వచ్చాను సార్. నేను అసలు అయితే వితౌట్ ఇట్లా ఒక వెబ్సైట్ని ఫాలో అయిపోయి నేను బ్లైండ్గా ఎలా ఫాలో అయ్యాను, అలాగే ఈయన చెప్పింది ఫాలో అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనకి రాకపోతే అప్పుడు అడుగుదాం అని చెప్పేసి నేను అట్లా స్టార్ట్ చేశాను సార్. అదే బట్ నేను ట్రస్ట్ చేశాను యాక్చువల్గా ఫస్ట్, ఎందుకంటే గురువుని ట్రస్ట్ చేయాలి. సో అదే నాకు నేను ఆ ట్రస్టింగ్ అంటే ఈయన డబ్బులు ఎంత తీసుకుంటాడు లేదంటే ఈయన ఏం చెప్తాడు ఏం సిలబస్ ఇదంతా నేనేమి చూడాలి యాక్చువల్గా.
సో నేను ఒకటి లెర్న్ చేయాలి, సో అని చెప్పేసి జాయిన్. ఆ తర్వాత ఇప్పుడు లాసెస్ 7 లాక్స్ నుంచి నేను అగైన్ 35 దాకా వెళ్ళాను. మొన్న ప్రాఫిట్ అంతా బుక్ చేసేసి మొన్న అంటే మొన్న మీరు ఎక్కువగా నేను స్మాల్ క్యాప్స్ వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను యాక్చువల్గా. సో రైట్ అండి, ఇది ఇచ్చిన హింట్ యాక్చువల్గా నేను దాన్ని అంత వైదిగా కొడతారు అదే ఇంకా స్మాల్ క్యాప్ మరీ అంత ఏం కొట్టలేదు చెప్పాలంటే. జస్ట్ మన ఫైవ్ అప్పటికి 5% 6% లెస్ దాన్ 5% పెడితేనే ఆల్మోస్ట్ 25% ప్రాఫిట్స్ ఎగిరిపోతున్నాయి. సో లెట్ అస్ రైట్, నో ప్రాబ్లం, తమ్ పొజిషన్స్ మనీ తీసుకొని, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అదే యాక్చువల్లీ. నేను చేసిన ఇంత ముందు మిస్టేక్ ఏంటంటే లక్కీగా బయటపడ్డాను యాక్చువల్ కొన్నిసార్లు, బట్ 2000 ఈ క్రాష్ లో మాత్రం లిటరల్లీ నా పోర్ట్ఫోలియో బాగానే ఉంది యాక్చువల్లీ. సో నేనేం అంత భయపడలేదు. అంత ముందు ఏంటంటే నాకు ముందుగా హింట్ ఇచ్చింది అది నీ పోర్ట్ఫోలియో డౌన్ అవుతోంది అన్న, అంటే చూసుకుంటున్నప్పుడు డౌన్ అవుతోంది అని. సో ఈసారి ఇక నాకు నేను ఎవరికి చెప్పుకోలేను, సంపాదించినంత తీసుకొచ్చి 7 లాక్స్ చేశాను అని అంటే అది అసలు ఎవరికి చెప్పుకోలేను. దట్టు మళ్ళీ మా ఫాదర్ పోర్ట్ఫోలియో కూడా నేను చేశాను. సో ఇప్పుడు ఆయన ఏమన్నారు, నాకు బ్యాంకులో వేసుకుంటే నాకు 5% వడ్డీ 6% వడ్డీ ఇంట్రెస్ట్ వస్తుంది, నేను నీ చేతిలో పెట్టాను, నువ్వేమో చేస్తానని చెప్పేసి నువ్వు నా దగ్గర తీసుకున్నావు. బట్ ఆయన ప్రాంప్ట్ టు ప్రాంప్ట్ యాక్చువల్గా. సో ఆయనకి నీకు నీకు ఏది ప్రామిస్ చేసిన బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా నీకు అడిషనల్గా నేను ఇప్పిస్తాను, సో యూ డోంట్ వరీ అన్నాను. ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు నాకు ఎక్కడైతే దాన్ని నాకు పర్సంటేజ్ నువ్వు ఎక్కువగా నువ్వు అది నా తంటాలే నువ్వు పడు, నువ్వు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటావు లేదంటే ఇంకోటి చేసుకుంటావు. బట్ అన్నారు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి సమాధానం నాదంటే నేను ఓకే ఇట్ ఈస్ ఫైన్, బట్ ఆయన దానికి నేను సమాధానం చెప్పాలి ఎంతైనా. ఇప్పుడు ఫాదర్ అయినా ఆయన ఏం అడగకపోయినా, బట్ మనకంటూ ఒకటి ఉంటది కదా ఈ రామన్ అనేది ఏదో మనం ఏదో లెర్న్ చేసి కానీ అని అట్లా స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఒకప్పుడుకి అంటే ఇంకోటి అనుకోలేదా యాక్చువల్గా, ఒకప్పుడు ఆనెస్ట్ గా చెప్తున్నాను 2020 అంటే స్టాక్స్ ఫర్ 20 అని చెప్పేసి మన టీవీస్ ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ ఇచ్చేవాడు 20 స్టాక్స్ ఫర్ 20 2020 అని, అలాగే దీవాలి పిక్స్ అని చెప్పేసి అన్ని హిందీ ఛానల్స్ మన తెలుగు ఛానల్స్ కానీ ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని ఎప్పుడు ఆ టీవీ పెట్టుకుని చూస్తా ఉండేవాడు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనం బ్లైండ్ గా వెళ్ళిపోయి కొనేది నెక్స్ట్ డే, అదేమో పడిపోతుంది. రైట్ అండి, ఇంకా అతను అంతే అక్కడ ఏ లెవెల్ అది 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉందా లేదంటే హైలో ఉందా రెసిస్టెన్స్ లో ఉందా సపోర్ట్ లో ఉందా ఇదంతా మనకేం తెలియదు. వాడెవడ మనకంతా బాగా చదువుకున్నాడు కాబట్టి మన పొద్దుగంతా టీవీలో కనబడుతున్నాడు కాబట్టి షూట్ వేసుకొని కనబడుతున్నాడు కోట్ వేసుకొని కనబడుతున్నాడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఆబ్వియస్లీ మనం నమ్ముతాం. అదే జరిగేది యాక్చువల్లీ. సమ్ స్టాక్స్ వెళ్ళిపోయాయి సూపర్గా వెళ్ళిపోతాయి, బట్ సమ్ స్టాక్స్ నేను 90% లాస్ కూడా ఉండే. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒకళ్ళని నమ్మితే అది గుడ్డిగా వెళ్ళిపోతుంటాం యాక్చువల్గా. సో అందువల్ల నేను ఇప్పుడు అంత చదువుకున్నాడు నాకేమీ తెలియదు మార్కెట్ గురించి, బట్ ఇంట్రెస్ట్ ఉంది. సో అంత చదువుకున్నాడు టీవీలో చెప్తున్నాడంటే ఊరికే చెప్పడు కదా. సో ఇదితోటి నేను అలా కొనేవాడిని, కొన్నిసార్లు సక్సెస్ అయ్యేవాడిని కొన్నిసార్లు ఫెయిల్ అయ్యేవాడిని, బట్ ఓవరాల్ గా ఇది కాదు అసలు ప్రాసెస్ అయితే ఇది కాదు, మన సంథింగ్ షుడ్ బి లెర్న్ చేసి అప్పుడు చేద్దామని చెప్పేసి కాంటాక్ట్ చేస్తాను. రైట్ అండి, వాసు గారు నాకు మీరు ఇంతకు ముందు కూడా మన స్టూడెంట్స్ కి మీరు ఒక వీడియో చూపించి మనం చేసాము ఒకటి, బట్ అది మన స్టూడెంట్స్ కి మాత్రం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఆర్ సంథింగ్. సో ఇవాళ వరల్డ్ లో ఇవాళ ప్రపంచంలో ప్రతిరోజు రిటైల్ ట్రేడర్స్ కి ఒక స్ట్రాటజీ, రిటైల్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి, ఇన్వెస్టర్స్ అంటే ప్రతిరోజు ఒక మల్టీబ్యాగర్ కావాలి రైట్, ఇన్వెస్టర్స్ ఎవరు ఇద్దరు కూడా సమానమే నా దృష్టిలో. నేను మీకు చాలా సార్లు చెప్పాను ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ఇద్దరు కూడా సమానమే.
బట్ రిటైల్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాం. రోజుకు ఒక బెస్ట్ స్ట్రాటజీ వాళ్ళకి అవసరమైన రోజుల్లో, ఇలాంటి రోజుల్లో మీరు కోర్స్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోనే ఒక స్ట్రాటజీని ఫిక్స్ అయిపోయి ఆ స్ట్రాటజీని ఇప్పటి వరకు కూడా రిలీజియస్ గా ఫాలో అవుతూ మీ జూనియర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అదే స్ట్రాటజీ నుంచి మీరు మల్టీబ్యాగర్ రిటర్న్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఒక స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఆ స్ట్రాటజీని ఎందుకు సెలెక్ట్ చేసుకోరా అన్నారు అని అనట్లేదు, ఒక స్ట్రాటజీతో ఎందుకు మీరు ఫిక్స్ అయిపోయారు? ఒకటే సార్, యాక్చువల్గా ఇప్పుడు ఒకటే మీరు కోర్స్ లో ఒకసారి ఫస్ట్ కోట్ ఒకటి చెప్పారు, ఒకటే కిక్ ని నువ్వు 1000 సార్లు అదే కిక్ ని సేమ్ కిక్ కొట్టినప్పుడు అది చాలా బలంగా ఉంటుంది అనేది ఆ ఫస్ట్ నాకు ఫస్ట్ కోటే నాకు గుర్తుంది. సో మనం ఎందుకు 100 చూసుకోవటం, ఒకటే దాన్ని చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది యాక్చువల్గా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఎక్కడ సక్సెస్ అవుతున్నాము, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము ఇది అనే దాన్ని ఫస్ట్ లో అసలు మీరు చెప్పినప్పుడు ఈయనేదో చెప్తున్నాడు అసలు అని చెప్పేసి మీరు స్ట్రాటజీ అని నాట్ స్ట్రాటజీ యాక్చువల్గా మీరు ఇలా ఇలా ఉంటాయని చెప్పేసి చెప్పినప్పుడు ఈవినింగ్ కూడా చెక్ చేసేవాడిని యాక్చువల్లీ చెక్ చే స్టాక్స్. అప్పటి వరకు నాకు ట్రేడింగ్ వ్యూ తెలియదు, ట్రేడింగ్ వ్యూలో అసలు ఎలా చేస్తాం ఏం చేస్తాం అనేది తెలియదు. సో చెక్ చేస్తుంటే ఇవన్నీ మ్యాసివ్ రిటర్న్స్ కనబడుతుంది. సో ఇంకా నేను నాకు ఇక్కడ అనుకున్నాను, ఓకే ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతున్నప్పుడే మనం ఎక్కాలి కానీ ఎక్కడ ఆగి ఉన్న ట్రైన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్టాక్స్ అన్నింటిలో మూమెంట్ ఉంది. సో ఓకే, ఇది దీన్నే మనం టెస్ట్ చేద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఏం జరిగితే అది జరుగుతుంది. సో మనం అని చెప్పేసి నేను ఒకటే స్ట్రాటజీకి ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ వచ్చినా కూడా, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టీచ్ చేసినా కూడా, బట్ స్టిల్ నేను ద ఫస్ట్ ఏదైతే ఆ స్ట్రాటజీ ఐ మీన్ నేను నేర్చుకుంటే నేను ఫాలో అవుతాను. అదొకటి. కొన్ని క్రాస్ ఓవర్స్, మంత్లీ క్రాస్ ఓవర్స్ అప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ అనే దాన్ని బయోకేర్ తెమిస్ మెడికేర్ అనుకుంటా మీరు ఆ క్రాస్ ఓవర్ అవుతుండగానే చెప్పారా, 2-3 మంత్స్ డౌన్ ద లేన్ మీరు 100% ఆగలేదు తెమిస్ మెడికేర్. అంటే చాలా మంది ఇప్పటికీ అంటారు ఏది మార్కెట్ అంతా రన్ అప్ అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడు అంత మూమెంట్ ఇవ్వదు మీరు అనుకుంటున్న కన్వర్జెన్స్ కానీ ఇంకొకటి అనుకుంటారు, బట్ స్టిల్ నాట్ గోయింగ్ టు అగ్రీ ఫర్ దట్ యాక్చువల్లీ. నేను అగ్రీ అవ్వను యాక్చువల్లీ, ఎందుకంటే మీకు ఈవెన్ అది ఎంత దూరం వెళ్ళినా మేబీ రీజన్ ఉంటుంది కదా, అంటే సర్టన్ టైమ్ ఆఫ్ ద ఆ టైం పీరియడ్ మేబీ మార్కెట్ ఈస్ నాట్ దట్ మచ్ మూమెంట్. ఆ మూమెంట్ లేనప్పుడు డెఫినెట్గా ఎవరైనా తలగాల్సిందే మార్కెట్. అదొకటే అనుకున్నాను సార్. అంటే యాక్చువల్గా ఒకటండి, సముద్రంలో మనం ఎలా ఉంటుందంటే అలలకి ఆ వేవ్ లెంత్లో మనం వెళ్తే మనం ఈజీగా ఈదగలుగుతాం కానీ, బట్ అంత ఆపోజిట్ సైడ్లో అంటే మనం కొంతసేపు అయితే ఈదుతామేమో కానీ తర్వాత ఏదో. సో మార్కెట్ కూడా మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంటే మనం కూడా అదే డైరెక్షన్ వెళ్తేనే ఇట్ విల్ వర్క్. అదే అనిపించింది సార్. అది ఓకే వాసు గారు, దీని గురించి నేను మాట్లాడతాను, మార్కెట్ డైరెక్షన్ గురించి నేను మీతో మాట్లాడతాను. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, బట్ నాకు ఈ లోపు ఏం కావాలంటే మీ 7 లాక్స్ నుంచి 35 లాక్స్ ఈ జర్నీ బ్రీఫ్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలాగా పాసిబిలిటీ అయింది అండ్ మీ లెర్నింగ్స్ ఏంటి ఈ జర్నీలో? మనందరికీ తెలుసు మన పోర్ట్ఫోలియోస్ అన్ని బ్లీడ్ అయినాయి, నో డినైల్ ఆఫ్ దట్ రైట్. సో బట్ రికవర్ అవ్వకుండా నాకు చాలా మంది తెలుసు రైట్, సో వాళ్ళందరూ బాటమ్స్ లో ఎగ్జిట్ అయిపోవటం, లేకపోతే సమ్ ఎక్స్ 8,000 or 10,000 ఇంకా పెరగదని చెప్పి ఎగ్జిట్ అయిపోవటం, సో ఇలాంటివి చేశారు. బట్ మీరు 7 లాక్స్ ని 35 లాక్స్ చేయటం అనేది 5x అంటే విత్ ఇన్ 1.5 ఇయర్ అనేది మార్కెట్స్ అఫ్ కోర్స్ మనకి హెల్ప్ చేసాయి, బట్ అందరూ దాన్ని ఉపయోగించుకోలేదు. సో మీరు ఎలా ఉపయోగించుకున్నారు ఈ జర్నీ 7 to 35 లో? నాకు ఒక 2-3 మినిట్స్ లో మీ లెర్నింగ్స్ ఏంటి అనేది కావాలి. అంటే యాక్చువల్గా నేనేం చేశానంటే ఆ కోర్స్ అప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర మిస్టేక్ కూడా ఉంది ప్రీవియస్లీ. మిస్టేక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొనేసారు,
5,000 10,000 15,000 ఇట్లా. సో ఇలా పెట్టడం వల్ల ఒకసారి ఒకటి 5,000 ఒకటి 5% 10% పెరిగితే ఇంకొకటి 10-20% పడింది. సో ఇది కాదు యాక్చువల్గా, సో ఇది కాదు అసలు ఫండ్స్ని సపరేట్గా ఇది చేద్దాం దాన్ని చేసి. సో దాన్ని బయట దాన్ని లెటర్స్ ఎక్యుములేట్ దాన్ని సపోజ్ ఒక ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఇద్దాం, నెక్స్ట్ స్టాక్ ఇద్దాం. ఇప్పుడు ఏమో ఒకేసారి 10 స్టాక్ తీసేసుకొని అవి ఏమి ఎటు వెళ్తున్నాయి ఎవరికి, అంతే కదా సార్? ఇప్పుడు 4 పిల్లలు ఉంటే, 3 పిల్లలు ఉంటే ఒక రకంగా, 4 పిల్లలు ఉంటే ఒక రకంగా, 10 మంది ఉంటే ఎవడు ఎక్కడ ఉన్నాడు మనకే తెలియదు. రైట్ అండి, అదే పాయింట్ తోటి ఇది లాభం లేదు. సో కంపల్సరీ మనం ఈ ఈ స్ట్రాటజీకి స్టిక్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకోవాలి లెటర్స్ అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొన్నిసార్లు బోర్ కొట్టేసి మంచి స్టాక్స్ కూడా కొట్టేస్తాం. రైట్, పోర్ట్ఫోలియో క్లీనింగ్ అని చెప్పేసి మంచి స్టాక్స్ పిచ్చి స్టాక్స్ అన్ని కొట్టేస్తాం. సో అంటే ఒక పద్ధతి పాడు లేకుండా వెళ్ళిపోతుంటాం. సో అక్కడి నుంచి ఫస్ట్ అది స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఇట్లా కాదు, ఒక స్టాక్ 2 స్టాక్లో 3 స్టాక్లో తీసుకుంటాం. సో వన్స్ అది కొంత నువ్వు ఒక స్టాప్ లాస్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నా ఇదివరకు, ఐ మీన్ కోర్సు నేను లేకుండా నాకు స్టాప్ లాస్ అంటే ఏంటో కూడా తెలియదు. యాక్చువల్లీ నేను మార్కెట్లో 4-5 ఏళ్ళు ఉన్నానని అనేది మాటే కానీ నాకు స్టాప్ లాస్ అంటే వర్డ్ కూడా నాకు దాని మీనింగ్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అనే మీనింగ్ ఒక్కటే తెలుసు, కానీ స్టాప్ లాస్ అనే మీనింగ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే తెలియదు. యాక్చువల్లీ చెప్పాలి, స్టాప్ లాస్ అంటే వాట్ ఈస్ స్టాప్ లాస్? ఎవరు మార్కెట్ లో చాలా మంది స్టాప్ లాస్ ఇచ్చాయని, స్టాప్ లాస్ ఇచ్చాయని అంటే ఏం స్టాప్ లాస్ ఇచ్చాయంటే అది ఏమన్నా ఎక్కడ ఉంటుందేమో అని చెప్పి అది అంటే అంత తెలియని మార్కెట్, అంటే మార్కెట్ లో వర్డ్స్ కూడా తెలియకుండా వచ్చిన వ్యవహారం అది యాక్చువల్లీ. సో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కొన్ని స్టాక్స్ మీద మనీ ఎర్న్ చేసి అగైన్ నెక్స్ట్ స్టాక్ వెళ్తాం. అట్లా గ్రాడ్యువల్గా ఫస్ట్ 5,000 10,000 పెట్టి వాళ్ళని ఇప్పుడు 1 లాక్ ఒక స్టాక్ మీద ఒక 1 లాక్ 2 లాక్స్ అట్లా మన మీ కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంటే ఎక్కువ బెట్ ఐ మీన్ బెట్ కట్టడం కానీ అట్లా బెట్ మీన్స్ కానీ ఇన్వెస్ట్ చేయడం అని చేసి అట్లా ఇస్తారు. రైట్ అండి, సో అలాగా మీరు 7 నుంచి 35 కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం సార్. అంతేగాని ఇనిషియల్ గా ఓ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంది. పసు గారు, మీరు మాక్సిమం జనరేట్ చేసిన రిటర్న్ అంటే ఒక స్టాక్ నుంచి హైయెస్ట్ రిటర్న్ ఎంత జనరేట్ చేశారు? హైయెస్ట్ నేను రిటర్న్ చేసింది 4-5 టైమ్స్ సార్. ఫ్యూబెక్స్ యాక్చువల్గా నేను 13 రూపీస్, నేను ఎప్పుడైతే చార్ట్ షేర్ చేస్తానో అదే చార్ట్ నేను నెక్స్ట్ డేనో తీసుకుంటాను. ఓకే వాసు గారు, నాకు క్వశ్చన్ ఉంది ఇక్కడ, 5 టైమ్స్ యా అంటే 75 కదా, 13, 5, 65 యా నేను అరౌండ్ 65-50 రూపీస్ నిన్న కూడా ఎగ్జిట్ అయ్యాను సార్. యాక్చువల్గా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. ఇక్కడ క్వశ్చన్ ఉందండి, అందుకని అడుగుతున్నాను. చూడండి, జనరల్గా 10% 30% 40% మ్యాక్సిమంకి వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ అని ఒక మహమ్మారి సోకి రిటైల్ ట్రేడర్ అనేవారు ఎగ్జిట్ అవుతున్నారు. సో మీరు 5x వరకు ఎలా హోల్డ్ చేయగలిగారు? అదే సార్, యాక్చువల్గా ఈ 10% కాదు సార్, ఈవెన్ 5% కూడా ఎగ్జిట్ అయిన రోజులు ఉన్నాయి. నేను ఇదివరకు 5%కి 10%కి 20% వస్తే చాలరా బాబు అని అనుకున్న రోజులు ఉన్నాయి సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటేనండి, చెప్పండి చెప్పండి, నేను వింటున్నాను. అయ్యా ఇప్పుడు ఏంటంటే మనకి స్టాక్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఒకటి తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ లెర్నింగ్స్ వల్ల స్టాక్ ఎంత ఎంత స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఈ థింగ్స్ అని నేర్చుకున్నాను సార్ యాక్చువల్గా. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా. అలా అని కాదు వాసు గారు, నేను అనేది ఏంటంటే చూడండి, ఉన్నా కానీ దాన్ని మనం బుక్ చేసుకోవాలనే ఆత్రంతో జనాలు వెగబడిపోయి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో నేను అడుగుతుంది, మీకు
అలా ఇలా ఇంతవరకు హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ మీకు ఉన్న మీ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలనేది నా క్వశ్చన్. ఎస్ సార్, యాక్చువల్గా ఇప్పుడు నాకు ఆ స్టాక్ లో స్ట్రెంగ్త్ ఉంది. సో ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జిట్ అయినా కూడా మళ్ళీ అగైన్ నెక్స్ట్ అనదర్ స్టాక్ లోకే పెట్టాలి అగైన్. సో ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ ను వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త స్టాక్ ఎందుకు ఫైన్ చేయడం? సో ఆల్రెడీ దీంట్లో స్ట్రెంగ్త్ ఉంది, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. సో లెట్ ఇట్ బి నా స్టాప్ లాస్ షిఫ్ట్ అయ్యి ఇది అవుతున్నప్పుడు అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. 500% 5x ఇంచుమించు 500% అంటే నాట్ ఎ స్మాల్ థింగ్ వాసు గారు. ఎవరు చెప్పారు మీకు ఇలాగ టార్గెట్స్ అనేవి ఫిక్స్ టార్గెట్స్ యాక్చువల్లీ పెట్టుకోకూడదు, యాక్చువల్గా అసలు రైడ్ చేయాలి? ఎవరు టార్గెట్స్ రైడ్ చేయడం అనేది యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాతే అదే అదే సార్, నాకు స్టాప్ లాస్ అంటే ఏంటో తెలియదు అన్నది. ఓన్లీ ప్రాఫిట్స్ ఏ చూసి లాసెస్ చూస్తుంది, కానీ ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వడం ఏంటో బాబు అనేది నాకు తెలియదు యాక్చువల్గా. సో నా స్టాప్ లాస్ ఇప్పుడు నేను 50 డే మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాను. సో వన్స్ అది 50 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయినప్పుడు నేను కొంచెం లాంగ్ గా వెయిట్ చేస్తాను. సో ఎనీవే స్టాక్ ఫైన్ చేసాం స్ట్రెంగ్త్ ఉంది అని అనుకున్నప్పుడు 50 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుతుంది అంటే నేను 20 డేకి ఏంటంటే నేను ఎవ్రీ టైమ్ తీయడం పెట్టడం తీయడం పెట్టడం. రైట్ రైట్, తెలుసు మీరు పొజిషనల్ ట్రేడర్ పొజిషనల్ గానే. సో ఆ 50 డే రైట్ మన క్లాస్ లో ఎవరైనా రైట్ రైట్ అండి కంటిన్యూ చేయండి. రైట్, 50 డే మూవింగ్ కింద క్లోజ్ అయిన తర్వాత నేను ఇంకా ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ 200 డే కోసం వెయిట్ చేయను. ఇది వరకు 200 డే కోసం వెయిట్ చేసి ఆ తర్వాత 200 డే కన్నా కింద కూడా పడిపోయిన తర్వాత కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు. సో టార్గెట్ ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేశారంటే నేను ఊరుకునేవాడిని కదా, ఆ స్టాక్ లో అవసరం లేదు. మీ ట్రైలింగ్ స్టాప్ లో మన క్లాస్ లో కూడా దట్ ఈస్ ద రీజన్. నాదేంటంటే ఇక థంబ్ రూల్ 50 డే మూవింగ్ యావరేజ్ కి కింద వచ్చేసి క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఇంకా 200 డే మూవింగ్ యావరేజ్ ఇంకెక్కడో ఉండదు. సో ఆల్రెడీ దట్స్ ఎనఫ్. సో మళ్ళా అది 200 డేకి టచ్ చేసి మళ్ళా రీబౌన్స్ అవుతున్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి, మళ్ళీ ఏదైనా కన్వర్జెన్స్ క్రాస్ ఓవర్స్ ఇట్లాంటివి తగిలినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చింది సార్. ఇదివరకు లేదు యాక్చువల్లీ, ఇదివరకు లాస్ బుక్ చేయడం అంటే అదొక పాపం. రైట్ అండి, రైట్ గారు చెప్పండి అండి చెప్పండి. లాస్ బుక్ చేయడం అంటే అదొక పాపం, అది ఏదో తప్పు చేస్తున్నాం అన్నట్టుగా ఉండేది. బట్ లాస్ బుక్ చేయాలి అనేది మొన్న మార్చే నేర్పింది. రైట్ అండి, ఈ క్లాసుల తర్వాత లేదంటే మీరు అదే సార్ యాక్చువల్గా లెర్నింగ్ కరెక్ట్గా ఒక కరెక్ట్ గురువు అని కాదు కానీ ఆనెస్ట్గా హంబుల్డ్గా ఉండే గురువు దొరికితే యాక్చువల్గా మీరు ఉన్నారా అంటే మరోలా కాదు యాక్చువల్గా. నార్మల్గా మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా పంపించేసేసి రైట్ అండి, వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ని ఎప్పటికప్పుడు ఇంకా నేను ఇది కొత్తగా నేర్చుకున్నారు యూ కెన్ ట్రై. మీరు పెట్టచ్చు కావాలంటే 1000 రూపీస్ వర్క్ షాప్ అగైన్ న్యూ స్ట్రాటజీ ఫర్ దిస్ వీక్ రాకెట్ స్ట్రాటజీ లేదంటే ఇంకొక స్ట్రాటజీ అని చెప్పి పెట్టేసి అప్గ్రేడింగ్ ది నెక్స్ట్ వర్షన్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టేసి గ్రూప్ లో పెట్టి పెట్టేసి, బట్ యూ నెవర్ మీరు ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. మీరు ఎప్పుడు చేయలేదు అదే మేము ఆ గ్రాటిట్యూడ్ మేము ఎప్పటికీ ఉంచుకుంటాం సార్. అది మీ గ్రేట్నెస్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు కొత్తది ఇప్పుడు BNF నేర్చుకున్నారో లేదా ఇంకోటి నేర్చుకున్నారో మాకు చెప్పాలని నెసెసిటీ లేదు. మాకు చెప్పింది ఏంటిది అనేది ఆ రోజే అయిపోయింది. బట్ మీరు అలా కాదు యాక్చువల్గా. ఒక ఫాదరు పిల్లోడిని ఎలా చూస్తారో ఇంక ఎప్పటికీ అట్లాగే కంటిన్యూస్గా ఫాలో చేస్తానే ఉంటారు యాక్చువల్గా గ్రూప్లో. అది అది మాత్రం ఆ మనస్ఫూర్తిగా అది మీరు హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాసు గారు. వాసు గారు మీ బ్యాచ్ తో ఉన్న కొద్దిగా నాకు కొద్దిగా ఎక్కువ డియర్నెస్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యాడ్ డన్ వెరీ బిగ్. ఓకే, అండ్ ఇంకొకటి మనం జస్ట్ రీకాల్ చేసుకుందాం, మనం ఏ సెక్టర్ మార్చ్ ఇందాక మీరు అన్నారు రైట్, సో మార్చ్ మనకి మార్చ్ ఫాల్ లోనే ఎండ్ ఆఫ్ ద మార్చ్కి వచ్చేసరికి మనం ఫార్మా సెక్టర్ని ఐడెంటిఫై చేసాం దిస్ విల్
అవుట్ పర్ఫార్మ్ దిస్ విల్ లీడ్ ద ర్యాలీ అని చెప్పి. నెక్స్ట్ గుర్తుందా మనకి కిషోర్ అనే ఉండేవారు, ఆయన మనం ఐటీ సెక్టర్, ఆయన స్పెషల్ గా ఒక ఒక ప్రెజెంటేషన్ చేసి ఐటీ సెక్టర్స్ ఇక్కడ నుంచి మనం ముందెళ్తాయి ఐటీ సెక్టర్స్ తీసుకున్నాం. అప్పట్లో ఆటో కూడా ఒక ఒక మూవ్ ఇచ్చింది, 50% సంథింగ్ మూవ్ ఇచ్చి అక్కడ ఆటో. ప్రతి దాంట్లో కూడా మనం మనం ముందున్నాం రైట్. సో ప్రతి ఏ సెక్టర్ అయితే పర్ఫార్మ్ చేస్తుందో దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయటం, రైడ్ చేయటం ఇవన్నీ చేసి. సో మీరు మనకి నా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, రేపొద్దున బేర్ మార్కెట్స్ అనేవి సిక్లికల్ రైట్, బుల్ నుంచి బేర్, బేర్ నుంచి బుల్, సైడ్ వేస్. సో నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, రేపొద్దున బేర్ మార్కెట్స్ వస్తే కెన్ యూ మేక్ మనీ? ఆ మార్కెట్ కి తగ్గట్టుగా వేరే ఎనీ మార్కెట్ లో కూడా, ఒక ఇప్పుడు మొన్న మార్చ్ ఫాల్ లో అన్ని సెక్టర్స్ డౌన్ లో ఉన్నాయి ఎక్సెప్ట్ టూ సెక్టర్స్, ఫార్మా అండ్ ఐటీ. మనం ఎలా ఫైండ్ చేసాము కిందా ద సిమిలర్ వే, రేపు మొత్తం మార్కెట్ అంతా పడిపోతున్నా కూడా యూ కెన్ ఫైండ్ ద పాత్. ఎక్కడో ఒక చేయి అయితే మీకు ఆ టార్చ్ వేస్తే కనబడతాను. సో అందుకనే నేను మీకు గ్లోబల్ మార్కెట్స్ గురించి చెప్పాను. మన మార్కెట్ ఫాల్ లో షాంఘై కంపోజిట్ అనేది అసలు ఫాలో అవ్వలేదు. మనం 40% పెడితే 10% రైట్, అండ్ గోల్డ్ పైకి కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాయి, ఆ తర్వాత తీయటం జరిగింది. సో యా, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? నాకు కావాలి, నాకు అది నా స్టూడెంట్ ఎనీ మార్కెట్స్ లో మనీ మేక్ చేయగలిగిన కాన్ఫిడెన్స్ తనకు ఉందా లేదా అనేది. మార్కెట్స్ లో వి కెన్ డు ఇట్ సర్. ఓకే, హ్యాపీ వాసు గారు. వాసు గారు, నెక్స్ట్ థింగ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది ఏంటంటే, మీరు ఓకే స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీని మీరు లెర్న్ చేశారు, విచ్ ఇస్ కన్వర్జెన్స్. ఈ కన్వర్జెన్స్ లో మీరు యూ హ్యాడ్ యాడెడ్ సంథింగ్స్ ఓకే, మరి అది ఎందుకు మీ బిహేవియర్ కి తగ్గట్లు మీరు యాడ్ చేసుకున్నారా? ఆఫ్టర్ దట్ నేను కూడా ఏడిఎక్స్ స్టడీని యాడ్ చేశాను రైట్. సో ఏడిఎక్స్ యాడ్ చేసుకున్నారు, ఇప్పుడు ఆర్ఎస్ఐని యాడ్ చేశారు, బట్ స్ట్రాటజీ రిమైన్స్ ద సేమ్ రైట్. స్ట్రాటజీ రిమైన్స్ ద సేమ్. ఇవి మీరు ఎడిషనల్ సమ్ అదర్ రీజన్స్ కోసం ఇవి వేసుకున్నారు, వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు మీరు వీటిల్ని యాడ్ చేసుకున్నారు? నేను ADX DI ఎందుకంటేనంటే, యాక్చువల్గా కొన్ని స్టాక్స్ కి కన్వర్జెన్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పేసి అన్నారు, ప్లస్ నాకు కూడా ఫెయిల్ అయ్యాయి, ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అవుతాం, ఇప్పుడు సినిమా చూసినప్పుడు అంతా పర్ఫెక్ట్ కథ ఉంది, స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ సమ్వేర్ అది రీచ్ అవ్వలేదు. సో సిమిలర్ గా ఏదో మిస్ అవుతా ఉంది అని చెప్పేసి నేను ADX, మీరు ఒక క్లాస్ చెప్పినప్పుడు, సో దీని ADX DI 15 మినిట్స్ చెప్పారు. సో 15 మినిట్స్ చెప్పినప్పుడు, సో దీన్ని డైలీకి పెట్టి చూద్దాం, సో ఈ డైలీలో సో దీన్ని దీనికి మిక్సప్ చేసి చూస్తే ఏమన్నా యూజ్ ఉందా అనేది చెక్ చేసినప్పుడు మొమెంటం తెలుస్తుంది సార్. యాక్చువల్ ADX DI మొమెంటం ఆల్రెడీ మొమెంటం తెలుస్తుంది. సో సో వెదర్ ఈ స్టాక్ మొమెంటం ఇస్తుందా లేదా అనేది మనం 100% గెస్ చేయలేకపోయినా, ఒక జస్ట్ ఇంకొక కన్ఫర్మేషన్ అని అనుకోండి, లేదంటే సేఫ్టీ కోసం ఆ టైప్ ఆఫ్ అప్రోచ్, అందుకనే నేను అది ఇంక్లూడ్ చేశాను సార్. యాక్చువల్ ADX DI మీరు కన్వర్జెన్స్ చెప్పారు, సో దానికి ఇంక్లూడెడ్ గా ఇది ఇంక్లూడ్ చూసి, ఎప్పుడైనా స్టాక్స్ ఒక 100 స్టాక్స్ వచ్చి ఒక 10 స్టాక్స్ వచ్చి 10 స్టాక్స్ లో ఈ ఇవి రెండు మ్యాచ్ అవుతుంది అని అనుకుంటున్నప్పుడు ఇంకొంచెం అడిషనల్ గా ఇది ఉంటుంది కదా. వాసు గారు, నాకు నెక్స్ట్ సెషన్ మీరు స్టూడెంట్స్ కి మీరు కన్వర్జెన్స్ విత్ ADX, కన్వర్జెన్స్ విత్ ఆర్ఎస్ఐ కావాలి. సో మీరు నాకు ప్లాన్ చేసి చెప్పండి. ఓకే వాసు గారు, నెక్స్ట్ క్వశ్చన్ మీరు మీ స్క్రీన్ షేర్ చేయటం కానివ్వండి, మీ సెటప్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీ స్ట్రాటజీ ఏది యూజ్ చేస్తున్నారు అనేది అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్ట్రాటజీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్ట్రాటజీ. మార్కెట్ లో వచ్చే ప్రతి పార్టిసిపెంట్ కి స్ట్రాటజీ ఉంటుంది, బట్ దే డోంట్ ఫాలో. ఓకే, సో నేనేం చేస్తాను, నేను నాకు నా ఇంట్రెస్టింగ్ థింగ్, నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది స్ట్రాటజీ కాదు, దాన్ని ఎలా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాన్ని ఎలాగ మీరు రిలీజియస్ గా ఫాలో అవుతున్నారు. సో ఎక్కడ మీరు స్టాప్ లాసెస్ తీసుకున్నారు, అంటే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు? సో ఇది నాకు కావాలి, నాతో ప్లస్ వ్యూవర్స్ కూడా.
గా ఉంటారు. సో మీ మీ స్క్రీన్ షేర్ చేసి నాకు 2-3 స్టాక్స్ ఓకే పాజిటివ్ మీరు మల్టీ రిటర్న్స్ ఇచ్చినవి అండ్ మీరు లాసెస్ బుక్ చేసింది ఓకే 2-3 స్టాక్స్ లో ఎక్కడ మీరు లాసెస్ బుక్ చేశారు ఆర్ ఎల్స్ మీ మీ స్టాప్ లాసెస్ ఎక్కడ హిట్ అయ్యాయి. ఈ స్టాక్ అవంతి షుగర్స్ సార్ యాక్చువల్గా ఓకే అవంతి షుగర్స్ కి ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చింది సార్ యాక్చువల్గా 193 యాక్చువల్గా ఈ రేంజ్ లో సార్ యాక్చువల్గా. సో మనం నేను చార్ట్ కూడా పోస్ట్ చేసింది అరౌండ్ 200 దగ్గర. ఓకే ఓకే సో ఇక్కడ నుంచి మనకి సో ఇక్కడ ఈ 200 దగ్గర మీకు ADX DI లో కూడా ఇక్కడ 25 ఉంది సార్ యాక్చువల్గా. సో ఇది నెగటివ్ నుంచి పాజిటివ్ వచ్చింది సార్ ADX DI ఇక్కడ ఓకే ఈ ఏరియాలో సార్ యాక్చువల్గా. రైట్ అండి. అట్ ద సేమ్ టైం ఇది బ్లైండ్ గా వెళ్లకుండా ఆ టయానికి అప్పుడు సెక్టర్ కూడా రొటేషన్ లో ఉంది సార్ యాక్చువల్గా. సెక్టర్ కూడా సెక్టర్ కూడా వేరే సెక్టర్స్ కమోడిటీ సెక్టర్ లో కూడా అప్పుడు కన్వర్జెన్స్ వచ్చింది సార్ యాక్చువల్గా. ఓకే ఓకే. సో ఈ ఈ స్టాక్ నేను ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 190-200 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను సార్. సో ఆల్మోస్ట్ ఇక్కడ బుక్ చేసేసాను సార్ యాక్చువల్గా అరౌండ్ 400. ఓకే ఎందుకు బుక్ చేశారండి అక్కడ? ఇక్కడ 50-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిపోయింది సార్ యాక్చువల్గా ఈ స్టాక్. ఓకే 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 ఓకే. ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు అన్నమాట. తర్వాత కావాలంటే మరలా ఎంట్రీ తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పడిపోతే మన మేబీ 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర పడుతుంది. రైట్ 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 రైట్. సో ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ బుక్ చేసేసాను సార్ కరెక్ట్. వాసు గారు నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు స్టాక్ మీ డైరెక్షన్ లోకి వెళ్ళేటప్పుడు పిరమిడ్ చేశారా? పిరమిడింగ్ యాడ్ చేసుకున్నారా క్వాంటిటీస్ ని? క్వాంటిటీస్ నేను ఇక్కడ ఒక్కసారి యాడ్ చేశాను సార్ యాక్చువల్గా ఈ బ్రేక్అవుట్ మీద యాడ్ చేశాను సార్ అగైన్. ఓకే ఓకే. సో అగైన్ ఇక్కడ ఒకసారి యాడ్ చేశాను సార్. ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్. సో ఓవరాల్ గా ఈ సెటప్ కాదండి ఈ టూల్ వాడతాం సార్ యాక్చువల్గా. రైట్ స్వింగ్ హై ని ఇండికేట్ స్వింగ్ లో యాక్చువల్గా. సో ఆటోమేటిక్ గా మనకి ఈజీగా కనబడుతుంది కదా. నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్. అందుకని ఇక్కడ చూడండి సార్ యాక్చువల్గా ఆల్రెడీ ADX DI నెగటివ్ వచ్చేసింది. అది కూడా రీజన్ రైట్. సో అది అండ్ 50 MA. సో మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ అయింది. ఓకే ఓకే వెరీ గుడ్ అండి. సో ఒకవేళ రేపు పొద్దున అగైన్ DMI పాజిటివ్ వచ్చి సో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను సార్. ఎంట్రీ తీసుకుంటాను. ఒకప్పుడు అదే సార్ మీ కోర్సుకు ముందును మామూలుగా డిఫరెన్స్ ఏంటంటే ఒకప్పుడు 100 రూపాయల దగ్గర స్టాక్ ఉంటే అది 200కి అయితే కొనేవాడిని కాదు. అది తెలిసేది కాదు యాక్చువల్లీ. ఇది ఇక్కడ బై చేయొచ్చు మనం 100-200 అయిన డబ్బు అప్పుడు అప్పుడిప్పుడు 100 రూపాయలు పెట్టి కొన్నాం ఇప్పుడు 200 పెట్టి ఎవరు కొంటాడు అబ్బా అని చెప్పేసి అని అనుకునేవాడు. ఇప్పుడు అలాగా సార్ యాక్చువల్గా. సో రైడింగ్ అయ్యే స్టాక్ లో మనము రైడ్ చేసి యావరేజ్ ప్రైస్ చేసుకుని బుకింగ్ ద ప్రాఫిట్ అది ఐ మీన్ మన స్టాప్ లాస్ సెట్ చేస్తున్నప్పుడు. రైట్ అండ్ రైట్ రైట్. ఎంత రిటర్న్స్ వచ్చిందండి అప్రాక్సిమేట్ గా అబద్ షుగర్ నుంచి? షుగర్స్ అనేది యావరేజ్ గా సార్ యాక్చువల్గా. ఓకే సో క్లోజ్ క్లోజ్ టు యాక్చువల్గా నాకు 100% 120% అనే యావరేజ్ ప్రైస్ తీసుకోండి. ఓకే 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 వాసు గారు. సో నెక్స్ట్ సెటప్ ఏదైనా మాకు చూపిస్తారా? నెక్స్ట్ యాక్చువల్గా సుబెక్స్ చెప్తాను సార్ యాక్చువల్గా. ఓకే యాక్చువల్లీ సుబెక్స్ నేను మిస్ అయ్యాను సార్ యాక్చువల్లీ. ఇక్కడ ఇక్కడే కన్వర్జెన్స్ వచ్చింది యాక్చువల్లీ. అట్ ద ప్రైస్ ఆఫ్ 10 రూపీస్ నాట్ 10 కదా సార్ యాక్చువల్గా అరౌండ్
8 రూపీస్ 9 రూపీస్ దగ్గర, కానీ అప్పటికి మార్కెట్స్ అంతా బేరిష్ లో ఉండి మనకు అంత ఐ మీన్ రైట్ కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే వెరీ రైట్ లో స్టాక్ కదా అని చెప్పేసి. రైట్ అండి రైట్ అండి ఇది ఆల్మోస్ట్ 12 ఇయర్స్, ఐ మీన్ 10 ఇయర్స్, మోర్ దాన్ 8 ఇయర్స్ బ్రేక్అవుట్ బ్రేక్ తీసుకున్న బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ 13 రూపీస్ దగ్గర తీసుకున్నాను సార్ యాక్చువల్లీ. ఓకే ఓకే ఇక్కడ తీసుకొని యాక్చువల్గా నార్మల్ గా అయితే నా లెక్క ప్రకారం ఇంకా నేను ఇక్కడ దాకా వెయిట్ చేయాలి 42 రూపీస్ దాకా యాక్చువల్గా. నేను ఇంకా ఐ మీన్ ఇప్పుడు మన స్మాల్ క్యాప్స్ ఎక్కువగా పడుతున్నాయి, ప్లస్ ఇది ఇన్సైడ్ క్యాండిల్ కదా సార్ యాక్చువల్గా. రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా వెంట్ బిలో 0 సో రీసెంట్ గా రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా చెక్ చేశాను సార్ యాక్చువల్గా. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ రైట్ డిఎంఐ నెగిటివ్ కూడా ఇంక్రీజ్ నెగిటివ్ అవుతుంది ఇవన్నీ వస్తున్నాయి. సో అంతే, ప్లస్ ఇక్కడ మన క్యాండిల్స్ కూడా చూసుకున్నా ఎక్కువ సెల్లింగ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి దీనికి కూడా రైట్ ఎక్కువ అయిపోయింది సార్. రైట్ అండి రైట్ రైట్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఒకటి ఓకే ఇంకా నెక్స్ట్ స్టాక్ నాకు తెలుసు మీరు ఈ స్టాక్ పోస్ట్ చేసినట్లున్నారు ఓకే ఎంఆర్ఎఫ్ బ్యూటిఫుల్ కన్వర్జెన్స్ ఎంఆర్ఎఫ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ యాక్చువల్గా మొన్న లాస్ట్ మొన్న మార్కెట్ హైలో ఉన్నప్పుడు మాత్రం సార్, మొన్న మార్కెట్ ఐ మీన్ మొన్న స్మాల్ క్యాప్స్ రన్నింగ్ అప్పుడు మాత్రం మోస్ట్లీ నేను ఆల్ టైమ్ హై స్టాక్స్ మాక్సిమం ఫోకస్ చేసాను సార్, ఆల్ టైమ్ హై ఓకే స్టాక్స్ యాక్చువల్గా. ఇది చూడండి సార్, ఇది నేను యాక్చువల్గా ఎంట్రీ తీసుకుంది ఇక్కడ సార్ అరౌండ్ 90-75 దగ్గర ఇక్కడ తీసుకున్నాను సార్ యాక్చువల్గా. ఓకే ఓకే 75 ఆర్ సంథింగ్ అరౌండ్ ఎస్ సార్, 75-80 రూపీస్ దగ్గర తీసుకున్నాను సార్ యాక్చువల్గా. ఓకే ఓకే సో అది అప్పటికి ఏమవుతుందంటే ఇది ఈ హైని బ్రేక్ చేసింది సార్ యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈ హైని బ్రేక్ చేసి కన్వర్జెన్స్ వచ్చింది ఇక్కడ ఆల్రెడీ ఆ ఏడిఎక్స్ డిఎంఐ స్కేల్లో మంచి రైజింగ్ లో ఉంది సార్ నేను మొన్న మొన్నే మొన్నే బుక్ చేసాను సార్ యాక్చువల్గా. దీనికి కూడా ఈ ప్రైస్ లో 20 డే మూవింగ్ యావరేజ్ ఈ ఏరియాలో బుక్ చేసేసాను సార్ యాక్చువల్గా. మళ్ళా సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు లేదు ఓకే ఓకే సో మీరు స్మాల్ క్యాప్స్ నుంచి బుక్ చేశాను అంటున్నారు రైట్ ఓకే ఫైన్ ఇప్పుడు ఏ స్టాక్స్ లో మీరు ఎంట్రీస్ తీసుకున్నారో ఎనీ ఎనీథింగ్ ఇఫ్ మీరు ఇఫ్ యూ కెన్ షేర్ హెచ్సిఎల్ టెక్ లో తీసుకున్నాను సార్ యాక్చువల్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 10-50 దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో కన్వర్జెన్స్ దగ్గర ఇక్కడ తీసుకున్నాను. ఎస్ అండి ఎస్ డిఎంఐ కూడా 20 రోజులు పాజిటివ్ బట్ నేను డిఎంఐ పాజిటివ్ కన్వర్జెన్స్ ముందే వచ్చింది, ప్లస్ ఇక్కడ ఏడిఎక్స్ ADXBI కూడా క్రాస్ ఓవర్ అయి ఉందని చెప్పేసి నేను ఈ ఏరియాలో తీసుకున్నాను సార్, 1005 1050 సంథింగ్ ఈ ఏరియాలో తీసుకున్నాను సార్ యాక్చువల్. ఓకే 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 ఇది ఓకే ఒకటి TCS తీసుకున్నాను సార్ యాక్చువల్గా, అది కూడా ఓకే కన్వర్జెన్స్ ఇదే బేసిస్ ఉంది సార్ ఎగ్జాక్ట్ 3-8 ఓకే దీని అబౌవ్ క్యాండిల్ లో తీసుకున్నాను సార్. సో గుడ్ ప్రాఫిట్ సో రీసెంట్లీ మీరు ఎంటర్ అయినా నౌ ఆల్సో మేకింగ్ ఎస్ సార్ గుడ్ ప్రాఫిట్ ఎస్ సార్ నెస్లే గురించి చెప్పారు దాని ఏమన్నా ట్రేడ్ తీసుకున్నారా నెస్లే కానివ్వండి ఎక్కడ నెస్లే నెస్లే యాక్చువల్గా ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సార్, తీసుకోలేదు సార్ యాక్చువల్గా. బట్ యాక్చువల్గా ఓకే ఐ లైక్ దిస్ స్టాక్, ఈ స్టాక్ బ్యూటిఫుల్ గా ఉంది సార్ యాక్చువల్గా. ఓకే 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 యాక్చువల్లీ ఈరోజు ఎంట్రీ తీసుకోవాల్సింది ఈ ఆఫీస్లో తీసుకోలేదు. ఓకే 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 నో ప్రాబ్లం సో ఎనీ అదర్ లాస్ వాచ్ అనేవి కూడా లిస్ట్ ఉన్నాయి సార్, లాస్ అనేవి కూడా ఉన్నాయి యా యాక్చువల్లీ. లాస్ట్ నేను వస్తానండి ఎనీ అంటే డిస్కస్ చేద్దాం మీ మీ సెటప్ ప్రకారం నేను లాస్ట్ 2-3 డేస్ లో చూసాను మీరు మీ మీ చార్ట్స్ దానిపైన నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఎనీ అదర్ స్టాక్స్ అపార్ట్ ఫ్రమ్ నెస్లీ దట్ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటుంది ఏదైనా ఉందా అనుకుంటున్నది HUL కానీ లేదంటే వాసు గారు మీకు గుర్తుందా దుబాయ్ మార్కెట్స్ గురించి నేను లాస్ట్ టైం మాట్లాడాను దుబాయ్ మార్కెట్ ఇండెక్స్ గుర్తులేదు నాకు నేను మీతో షేర్ చేశాను కన్వర్జెన్స్
ఆ కన్వర్జెన్స్ తర్వాత ర్యాలీ అండి, ర్యాలీ మార్కెట్స్ కూడా మీరు చూసారా లేదా? సార్ నేను అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను యాక్చువల్ గా, సమ్ బ్యాంక్స్ మీరు దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ సంథింగ్ ఏదో కొన్ని బ్యాంక్స్ నాకు పంపించారు యాక్చువల్ గా. లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ యాక్చువల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి దాని మీద ఉన్న వాళ్ళు అయితే తక్కువ ఉన్నారు సార్ యాక్చువల్ దీని మీద, సో ఇంట్రెస్టెడ్ నేను చెప్పాను కానీ బట్ వాళ్ళు ఓకే నేను దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. చెప్పండి సార్. యునైటెడ్ స్పిరిట్ ఒకటి నేను యాక్చువల్ గా యునైటెడ్ స్పిరిట్స్ మీద ఉన్నాను యాక్చువల్ గా, సో ఇది కూడా పాజిటివ్ కను క్రాస్ ఓవర్స్ కి వెయిటింగ్ సార్ యాక్చువల్ గా మార్కెట్స్ కొంచెం ఏదైతే దీన్ని తీసుకుందామని అనుకుంటున్నాను సార్. బ్రేక్అవుట్ అవుతుంది సో ఇక్కడ ఇది కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి. ఓకే ఓకే ద సెటప్ ఇస్ ఆల్సో గుడ్ అండి. ఓకే ఓకే సో యాక్చువల్లీ ఇది మిస్ ఈ మధ్య ఇదే సార్ యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ స్టాక్స్ చూడటం వల్ల కొన్నిసార్లు మంచి స్టాక్స్ కూడా మిస్ అవుతారు. ఓకే ఓకే వాసు గారు ఒక క్వశ్చన్, నేను మీరు లాస్ట్ 1 ఇయర్ ఆర్ సో 1.5 ఇయర్ గా మీరు షేర్ చేసే చార్ట్స్ నాకు క్వశ్చన్ ఉంది ఎప్పటి నుంచో, ఈ షేర్స్ అన్ని కూడా మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవి? నేను ఎప్పుడు పేర్లు వినను వినని స్టాక్స్ మీరు షేర్ చేసేవాళ్ళు, సో ఎక్కడి నుంచి హౌ ఎలాగ మీరు ఆ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసేవాళ్ళు, అండ్ మీ సెటప్ ప్రకారం అండ్ మన సెటప్ కన్వర్జెన్స్ ఉండేది ఆబ్వియస్లీ మీ ADX ఈ సెటప్ అంతా ఉండేది, సో ఎక్కడి నుంచి ఆ స్టాక్స్ తీసుకొచ్చేవాళ్ళు? ఓకే ఓకే ఇది మన వినయ్ రాసిన ఎగ్జాక్ట్లీ వినయ్ రాసిన కోడ్ 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 సార్ యాక్చువల్లీ. ఓకే ఓకే శ్రీధర్ కూడా రాశారా ఇందులోనే? శ్రీధర్ కూడా ఇది RS గురించి రాశారు అంటే ఇంకా నేను అది ఇంకా ఫుల్ గా చెక్ చేయలేదు. ఓకే ఓకే ఇదే నేను వాడు కనబడుతుంది సార్ మీకు స్క్రీన్ రైట్ రైట్ ఐ నో ఇది వర్క్ అవుతుందండి కన్వర్జెన్స్ ఐడెంటిటీ చూడండి సార్ ఈ రోజు హ్యాట్స్ అని ఆర్డర్. ఓకే ఓకే లెట్ అస్ ఓపెన్ ద చార్ట్ అండి, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, వెరీ గుడ్ వెరీ గుడ్. సో దిస్ ఇస్ హౌ అండి చూడండి మన స్టూడెంట్స్ ఇలాగ వెళ్ళి దే ఆర్ డూయింగ్ సంథింగ్, ఇలాగ మనీ మేక్ చేస్తున్నారంటే అంతకు మించి రాత్రి నిన్న సాయంత్రం పెట్టాను కానీ బట్ నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆఫీస్ లో తీసుకోవాలి సాయంత్రం నైట్ గీసాను సార్ యాక్చువల్గా గీసాను బట్ ఇంకా కరెక్ట్ గా ఇంకా 50-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది ఈ రోజు దాదాపు 10% ఇక్కడ ADXDI కూడా కరెక్ట్ గా బ్రేక్అవుట్ ఐ మీన్ పాజిటివ్ గా వస్తుంది సో ఫీల్ వర్క్ సార్ యాక్చువల్గా. ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది వైఫ్ వైఫ్ లాంటిది యాక్చువల్ తొందరగా అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటాము, ఒక్కొక్కసారి లేట్ గా బట్ దాన్ని అర్థం చేసుకుంటే స్వీట్ ఉంటుంది, లేట్ గా అర్థం చేసుకుంటే కొంచెం టైం పడుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఫైనల్ గా అర్థం చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోకపోతే ఇంకా ఇంకా దాని ఏమన్నా అది ఒక ఉత్తర దక్షిణ ధ్రువాల లాగానే ఉంటాం. రైట్ 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 ఓకే వాసు గారు మీరు లాస్ బుక్ చేసినవి లేకపోతే మీ లాస్ బుక్ చేసిన స్టాక్స్ లాస్ బుక్ చేసిన స్టాక్స్ ఓయ్ బాగున్నావా? ఓకే గ్లెన్ మార్క్ మీరు చేశారు లో నేను ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చింది సార్ యాక్చువల్ గా గ్లెన్ మార్క్ కన్నా కూడా సార్ రీసెంట్ గా నేను కొన్ని బుక్ చేశాను సార్ యాక్చువల్ గా. నో ప్రాబ్లం చూపించండి.
నిన్న లైవ్ లో ఒకళ్ళు సుబెక్స్ 70 లెవెల్స్ దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు 50 దగ్గర ఉంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఏం మీరు మీరు ఏం సజెషన్ ఇస్తారు అలా? అదే సార్, ఒకప్పుడు మనం కూడా నేను కూడా అలా రైట్ 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 అండి, ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీవన్, అది అందరికీ జరుగుతుంది. మీరు లెడ్జర్ ఓపెన్ చేసేస్తున్నారా? సో మీరే కొద్దిగా చైతన్యతో మాట్లాడాలి, వెరీ సూన్ హి హాస్ టు గివ్. స్టాఫ్ నేమ్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, ప్రకాష్ 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 ఇండస్ట్రీస్. ఇదే సార్ ఇక్కడ కన్వర్జెన్స్ వచ్చింది అని చెప్పేసి 50 days 350 days కి కింద ఇమీడియట్ గా వచ్చేసింది సార్. సో ఓకే, ఇమీడియట్ గా బుక్ చేసేసాను ఇదొకటి. సో ఓకే, రైట్ అండి, రైట్. మహారాష్ట్ర సీమ్లెస్ ఇంకా అవ్వలేదు సార్ యాక్చువల్గా. నెగిటివ్ లో ఉందా కానీ? లేదు సార్, ఇంకా స్టాప్ లాస్ దాకా రాలేదు. ఓకే ఓకే, ఎంఏహెచ్ సీమ్లెస్. మీరు లాస్ తీసుకుంటానికి హెసిటేట్ చేస్తారని అంటే, చూడండి మీరు లాసెస్ తక్కువ క్వాంటిటీ పైన అండ్ ఓకే మేబీ 5 to 10% లాసెస్ మీరు లాస్ అయ్యేటప్పుడు అవుతున్నారు. అండ్ మీరు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మనం మన ఇంటరాక్షన్ ఇవాళ కాదు, లాస్ట్ 1.5 ఇయర్ గా మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు ఎప్పటికప్పుడు మీరు చెప్తూ ఉంటారు. అండ్ ప్రాఫిట్స్ మాత్రం అలాగా రైడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో సో ఓవరాల్ గా మీరు ట్రేడింగ్ లో యూ విల్ బి మీ మీ అప్పర్ హ్యాండ్ అనేది, మీ మీ హ్యాండ్ అనేది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు చాలా మంది అర్థం చేసుకోలేరు? అండ్ మోర్ ఓవర్ ఈ 20% 30% ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ చేయటం వలన చాలా మంది నష్టపోతా ఉంటారు. ఎందుకంటే ఒక స్టాక్ 100% రిటర్న్స్ ఇవ్వగల కెపాసిటీ ఉన్నదాన్ని 20% 30% దగ్గర ఎగ్జిట్ అయ్యి, అలాగే స్టాక్ స్టాప్ లాస్ హిట్ అయ్యి 10% మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్న స్టాక్ ని మీరు 90% ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇదేనా అండి, ఇది జరుగుతూ ఉంటుందా? ఇదేనా జరిగేది జనరల్లీ? ఇది జనరల్ గా జరుగుతుంది సార్. యాక్చువల్గా మనిషికి మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే, లాస్ బుక్ చేసుకోకూడదు అనే ఒక దాంట్లో ఉంటాం యాక్చువల్గా. అది నేను బిఫోర్ ఐ మీన్ ట్రైనింగ్ తీసుకోకముందు నేను అలాగే ఉండేవాడు. లాస్ బుక్ చేయడం అంటే ఏదో పాపం చేసినట్టు. సో అలా ఉండేవాళ్ళం అంటే, మార్కెట్ అంటే లాభమే అనే ఒక థాట్ తోటి ఉండే యాక్చువల్గా. లాస్ బుక్ చేసేవాడిని కాదు యాక్చువల్గా. లాస్ బుక్ చేయక కొన్ని మార్కెట్ నుంచి డిలిస్టింగ్ కూడా అయిపోయిన స్టాక్స్ ఉన్నాయి ఇదివరకు. సో అది ఉంటుంది సార్ యాక్చువల్గా. సో ఎప్పుడైతే యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే, ఒక 10% లాస్ కు పోయేదాన్ని గొడుగుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం అన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు 10% తోనే అక్కడికి వదిలిపోతుంది ఆ చూడలేదు. బట్ అలా కాకుండా మనం ఏంటంటే, ఇంకా పడిపోయే స్టాక్ ఇంకొంచెం యావరేజ్ చేసి మళ్ళా దాన్ని తీసుకుని వెళ్దాం, ఇంకొంచెం యావరేజ్ చేసి దాన్ని తీసుకుని వెళ్దాం అని చెప్పేసి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి మనం ఎక్కువగా లాస్ అవుతాం సార్. రైట్ రైట్ అండి. అదే కనుక స్టాక్ ముందే డిఫైన్ చేసుకుని, నాకు ఇది ఇంతకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఇంతకు వస్తే నేను ఫర్దర్ గా క్యారీ చేస్తాను, ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాను అనే దాని ఫిక్స్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా సక్సెస్ ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలని అనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. రైట్ రైట్. అసలు ఎక్కడో దిగేసి ఎట్టో తిరిగి విజయవాడ వెళ్తానంటే కూడా, ఐ మీన్ మనం అనుకున్న పాత్ లో వెళ్ళిపోతే అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్.
రైట్ రైట్ వాసు ఒక గారు, డిఫైన్ థ్యాంక్ యూ చేసుకొని అండి. ఒక ప్రాసెస్ ని ఫాలో అయితే కనుక డెఫినెట్ గా యూ విల్ బి సక్సెస్ ఈ రోజు కాబట్టి ఇంకొక రోజు సార్. ఎందుకు సార్ రైట్ క్రికెట్ అండి. లో ఉన్నారు ఎంతో మంది ప్లే చేస్తే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ వాళ్ళు ఫేమస్ క్రికెటర్ కావరు. అటువంటిది మార్కెట్ లో మాత్రం వచ్చిన రోజు నుంచే బ్యాటింగ్ చేసేయాలి, వచ్చి రైట్ వచ్చిన రైట్ రోజు థ్యాంక్ నుంచే యూ సిక్స్ గారు. కొట్టాలి, బౌండ్ మనం కొడితే బాల్ స్టేడియం అవతల ఉండాల. హార్దిక్ పాండ్యా అది అవును, అది అది రైట్ ఒకసారి అవుతుంది రెండు సార్లు అవుతుంది కానీ బట్ ఎవ్రీ టైం ఇట్స్ అది కాదండి. దాని వల్ల మార్కెట్ నుంచి తొందరగా అవుట్ అయిపోతుంది. యాక్చువల్లీ రైట్ అండి. గ్రీడీ ఒకటి, ఫోమో ఒకటి, అంటే ఈ వర్డ్స్ పెద్దగా ఉంటాయేమో కానీ చెప్పడానికి, బట్ అవి డెఫినెట్ గా మనిషిని పాడు చేసే దానిలో నెంబర్ వన్. అది ఫియర్ ఆఫ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిపోతుంది ఇది కాబట్టి ఇది స్టాప్ లో వస్తుంది యాక్చువల్గా, బట్ దాన్నే పరిగెడతాం రైట్ హాట్సన్ కాకపోతే నెస్లే, నెస్లే మనం. కాకపోతే నెస్లే కాకపోతే ఇంకొకటి. ఇప్పుడు నార్మల్ గా నా నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మీరు మామూలుగా యూట్యూబ్ లో వీడియో పెట్టినప్పుడు నేను నెక్స్ట్ ఇమీడియట్ గా ఆ సెక్టర్ లో అసలు అదర్ స్టాక్స్ ఏమున్నాయి, అదర్ స్టాక్స్ ఏమున్నాయి, మరి బెటర్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఇచ్చేది ఇంకోటి ఉందా, బట్ వై యు ఆర్ సెలెక్టెడ్ దిస్ స్టాక్ అనేది మళ్ళా రీఅనాలిసిస్ మనం నాకు నేను మళ్ళా చెక్ చేసుకుంటా. యాక్చువల్గా సమ్ టైమ్స్ మీరు చెప్పిన స్టాక్ కొనను, ఇప్పుడు మీరు TV18 బ్రాడ్కాస్ట్ మీరు చెప్పారు, బట్ నేను TV18 కొనకుండా నెట్వర్క్ 18 ఇంకోటి ఏదో కొన్నాను యాక్చువల్గా. ఇట్స్ ఓకే రైట్ బట్ అంతే అలానే ఇది కాదు. సో ఇది నాకెందుకు ఇది బాగుందని అనిపించింది, బట్ వేరే దాంట్లో కూడా స్టాప్ లాస్ హిట్ అయింది నాకు, నాకు హిట్ అయింది బట్ TV18 అయితే కావాలి. ఓకే ఓకే వాసు గారు, థింక్ ఈక్విటీ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ మనం టర్టిల్స్ అంటాం రైట్. సో టర్టిల్స్ టార్గెట్ అంటే ఒక ఒక స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేస్తే హ్యాపీగా ఉంటారంట, స్టాప్ లాస్ హిట్ అయితే వెరీ వెరీ హ్యాపీగా ఉంటారంట. సో మీరు అదే కోవకు చెందిన వల్ల స్టాప్ లాస్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, సంసారం అన్నాక మామూలుగా ఆరుమరేకులు ఉంటాయి, స్టాక్ మార్కెట్ అన్నాక స్టాప్ లాస్లు ఉంటాయి. రైట్ అది రైట్ ఉంటేనే అది ఎప్పుడు ప్రాఫిట్ చూస్తే లాస్. అదే అదే జరిగింది యాక్చువల్గా మార్చి 2020, అదే నాకు అదే నేర్పింది. 17-20 lakhs, 7 lakhs అయిపోతే నేను ఆ ఒక 3 డేస్ అలా ఆలోచించి ఏం ఏం జరిగింది అసలు అనేది. లాస్ ప్రాఫిట్ తీసుకున్నప్పుడు ఎంజాయ్ చేసాం, బట్ లాస్ లాస్ అలా కనబడుతుంది అసలు రికవర్ అవుతుందా అదా అనేది రైట్ అసలు అది రైట్ అప్పుడే యాక్చువల్గా రియలైజ్ అయ్యాను సార్. యాక్చువల్లీ చెప్పాలని వాసు గారు అని ఆల్రెడీ మీరు చెప్పారు, చేస్తాం, కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి. కానీ మార్కెట్ లో లెర్న్ చేసి ఎర్నింగ్ అనే దాన్ని కారణంగా కూడా యాక్చువల్లీ ప్రాసెస్ ని ఫాలో అయితే డెఫినెట్ గా సక్సెస్ యాక్చువల్లీ సక్సెస్ అవుతాం అనేది నేను అనుకుంటున్నాను. అదే రీజన్ యాక్చువల్గా కన్వర్జెన్స్ మీద నేను ఒకదాన్ని చెక్ చేసుకున్నాను, చాలా స్టాక్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ చెక్ చేశాను చెక్ చేశాను చెక్ చేశాను, బట్ నాకు మంత్లీ కన్వర్జెన్స్ వచ్చిన స్టాక్స్ అండ్ ఇమెన్స్ రిటర్న్స్ ఉన్నాయి యాక్చువల్లీ సో మెనీ స్టాక్స్. సో ఫస్ట్ డైలీ కన్వర్జెన్స్ లోనే చూసాను, తర్వాత ఇప్పుడు మంత్లీ కన్వర్జెన్స్ స్టాక్స్ కి ఎక్కువగా ప్రిఫర్ చేసి ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ ఒక 1-2 మంత్స్ లో అన్ని లిస్ట్ అయితే ఇద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాం సార్. ఓకే 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 అన్ని ఓకే ఓకే సెక్టార్స్ లో ఏమేమి మంత్లీ కన్వర్జెన్స్ వచ్చినాయి ఇయర్ ఆఫ్ డేట్ పెట్టేసి వర్క్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ వర్క్ చేస్తున్నారు. ఓకే అవన్నీ కలిపి ఒక లిస్ట్ చేసేసి ఇచ్చేద్దాము మీకు. సో సో ఈవెన్ ట్రేడింగ్ కూడా వాటిలో చేసుకొని జనరల్ గా యూ విల్ గెట్ మోర్ బెనిఫిటెడ్ అని చెప్పేసాను. ఓకే ఓకే వాసు గారు, సో మనం ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఉన్నాం. సో సింపుల్ క్వశ్చన్ ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు. ఓకే, వాట్ ఈస్ రాఘవేంద్ర టు యూ? వాట్ ఈస్ థింక్ ఈక్విటీ టు యూ? రాఘవేంద్ర టీం అంటే యాక్చువల్గా ఇంకా లెర్నింగ్స్ అనేది మీ దగ్గరే నేర్చుకున్నాం సార్. యాక్చువల్ చెప్పాలంటే యాక్చువల్గా ఒక ప్రాసెస్ని నేర్పించడం
ఒక స్ట్రీమ్ లైన్ లో మనీ వెళ్ళే అప్పటి అదే చెప్తున్నాను సార్. యాక్చువల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోర్స్ స్కీమ్ బిఫోర్ దానికి అదే డిఫరెన్స్ నాకు. ఆఫ్టర్ కోర్స్ తర్వాత ఒక డిసిప్లిన్ వచ్చింది యాక్చువల్. మార్కెట్ అంటే భయం తగ్గింది యాక్చువల్. ఒకప్పుడు భయం ఉండేది, ఒకప్పుడు ఎవరో టీవీలో చెప్తే స్టాక్ రికమెండ్ చేస్తే దాన్ని కొనే పరిస్థితి నుంచి ఇవాళ మనమే మనం స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని మనమే కొనుక్కొని మనమే ఎగ్జిట్ మనమే ఎంట్రీ తీసుకోగల దానికి వచ్చామంటే అది డెఫినెట్ గా మీ ట్రైనింగ్ ఇదే సార్ యాక్చువల్. థ్యాంక్ యూ వసు గారు. మీరు మీ చాలా మంది ఫ్రెండ్స్ లైక్ మధు గారు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ని రిఫర్ చేసినట్లు మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేశారు మన కోర్సెస్ కి. థ్యాంక్ యూ. అవును సార్, చాలా మంది రిఫర్ చేశారు. అది ఎందుకంటే లెర్న్ చేస్తే అండర్ ఒక గురువు దగ్గర లెర్న్ చేస్తే అది వేరుగా ఉంటుంది సార్. యాక్చువల్ ఏకల వీడి శిష్యులాగా ఏదో చేద్దాం అని చెప్పి చేసి చేతులు వెళ్ళి కోసుకోవటం అవుతుంది యాక్చువల్గా మార్కెట్ లో. అదైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్, అదే చెప్తున్నాను సార్. 20 నుంచి 7 నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, పంజాబీలో ఉన్నాను కాబట్టి, బట్ నేను ఎవరికీ చెప్పుకోలేదు అదని ఇదని. బట్ మా ఫాదర్కి, మా ఫాదర్ కూడా ఏమనలేదు యాక్చువల్గా. బట్ ఓకే సరే జాగ్రత్తగా ఉండాలరా, ఇంత కష్టపడి జాబ్ చేసి ఎంత సంపాదించుకొని మళ్ళా ఆఖరికి ఇలా అయితే ఎట్లా అని చెప్పేసి ఇంకా అట్లా. రైట్ రైట్ వాసు గారు, మీరు రిటైల్ ట్రేడర్స్ కి ఆర్ మీ జూనియర్స్ కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? నాకు చెప్తూ ఉంటారు మీరు సజెషన్స్, రైట్? అది చెప్పండి. యు స్పీక్ విత్ యువర్ మైండ్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. న్యూగా మార్కెట్ లోకి వచ్చే వాళ్ళకైనా, నేను జంప్ ఒకదాని నుంచి ఒకదాన్ని జంప్ చేసే వాళ్ళకైనా, ఎనీవన్, ఎనీ రిటైల్ ట్రేడర్, నేను ఒకటే చెప్తాను సార్. యాక్చువల్లీ ఎవరైనా సరే, ఐ మీన్ నేనైతే పర్సనల్ గా ఎప్పుడైనా సరే ఓకే ఏదో ఒకటి స్ట్రాటజీ, ఎనీ స్ట్రాటజీ, అది ఎవరైనా చెప్పడం, ఏ గురువు చెప్పడం, యాక్చువల్గా అది 100% చేస్తే మనం ఇన్ అండ్ అవుట్ చేస్తే కనుక ఒకటే స్ట్రాటజీ అయితే ఓకే. ఐ మీన్ స్ట్రాటజీ అని కాదు కానీ ఒక ప్రాసెస్, ఒకటే టైప్ ఆఫ్ ప్రాసెస్ లో చేస్తే డెఫినెట్ గా మనం పర్ఫెక్ట్ అవుతాం. యాక్చువల్గా పర్ఫెక్ట్ అయినప్పుడు మనం ఎటువంటి షార్ట్ పడితే పని అవుతుంది యాక్చువల్గా. మనకి ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది కాబట్టి యాక్చువల్లీ డెఫినెట్ గా వీ విల్ సక్సెస్. అట్లా కాకుండా ఏమవుతుంది జనరల్ మార్కెట్ లో ఏమవుతుంది అంటే సార్, యాక్చువల్గా జరిగేది ఒకరోజు ఒకసారి ఏమో ఒక స్ట్రాటజీ అనగానే ఒకటి చూస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి యూట్యూబ్, ఇంకొక స్ట్రాటజీ అంటే ఇంకొక స్ట్రాటజీ అంటే ఇది ఈ స్ట్రాటజీల చుట్టూతో తిరగటమే సరిపోతుంది యాక్చువల్గా. నీకు బ్యాక్ టెస్ట్ చేసే టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ అండి, రైట్. సో ఒక స్ట్రాటజీని నువ్వు బ్యాక్ టెస్ట్ చేసి దాంట్లో నీకు రిజల్ట్ ఉన్నప్పుడు నీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి దేని సార్? రైట్ అండి, ఎగ్జాక్ట్లీ. ఒక దాంట్లో పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్తారు, మీరు ఓల్డ్ అండ్ స్ట్రాటజీస్ చెప్పారు, నేను ఒక దానికి స్టిక్ అయిపోయాను. ఇప్పటికీ కాదు, ఇంకా ఇంకొక 100 స్ట్రాటజీలు వచ్చినా, బట్ ఇదే నాకు, ఎందుకంటే నేను దీంతో కంఫర్ట్ గా ఉన్నాను. సో ఆ కంఫర్ట్ జోన్ లో నేను వెళ్ళిపోతాను. నాకు తెలుస్తుంది ఎగ్జిట్ అవ్వాలా వద్దా, ఎంట్రీ అవ్వాలా వద్దా అనేది. అది ఎందుకంటే నేను పర్సనల్ గానే కాదు, ఎప్పుడైనా సరే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే దాన్ని పాత్ర మాత్రం ఎట్లా మీరు అంతే యాక్చువల్లీ నాకైతే. అదేనండి వాసు గారు, రైట్? అంటే మీరు ఏమంటారు అంటే జంప్ చేయకండి, ఒక స్ట్రాటజీని తీసుకొని బ్యాక్ టెస్ట్ చేయండి, అది మీకు కంఫర్టబుల్ గా చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి సపోజ్ ఎవరైనా సరే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకొని ఇంకొకరి దగ్గర నేర్చుకొని ఎక్కడైనా నేర్చుకోండి. స్ట్రాటజీ చెప్పిన తర్వాత దాన్ని నువ్వు 100 కాదు 500 స్టాక్ చెక్ చేసి 500 స్టాక్స్ ఎన్ని పర్ఫెక్ట్ గా, ఐ మీన్ ఎన్ని పర్ఫెక్ట్ మీన్స్ ఎన్ని వర్కౌట్ అయినా ఎన్ని వర్కౌట్ కాలేదు. సో అది నీ మెంటాలిటీకి, ఆ నీ రిస్క్ కి యాప్ట్ అవుతుందా లేదా. సో నీ రిస్క్ కి, నీ రిస్క్ అప్డేట్ కి అది యాప్ట్ అవుతుందా లేదా. సో దాంట్లో ఇంకేమన్నా నువ్వు మినిమైజ్ చేసుకోవచ్చు, ఇంకా రిస్క్ తగ్గించుకోవాలంటే నువ్వేం చేయొచ్చు అడిషనల్ గా. సపోజ్ మీరు ఒకటి చెప్పారు, సో దానికి ఇంకా రిస్క్ మినిమైజ్ చేసుకోవాలనుకుంటే ఇంకేం దానికన్నా అడిషనల్ గా చేస్తే ఇంకా నువ్వు బెటర్ గా చేసుకోవచ్చా అనేది చూసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్.
డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది సార్. ఎందుకు సక్సెస్ అవ్వదు సార్? సినిమా తీసేవాడు, సినిమాలు తీస్తున్న వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తేనే అన్ని స్టోరీ అన్ని బాగున్నప్పుడు బాగా థియేటర్లోకి వచ్చిన ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో వాళ్ళకే తెలియదు. అవునది, ఓకే, అవును. మనం కష్టపడతాము, ఫలితం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నీ కష్టాన్ని, నీ కష్టంలో ఎక్కడో మిస్సింగ్ ఉంది, ఇన్ కేస్ ఫలితం కరెక్ట్ గా రావటం లేదు అంటే అప్పుడు మనం అడగచ్చు సార్ ఇది నేను ఇంత చేస్తున్నా కానీ ఆ మిస్సింగ్ సంథింగ్ అని చెప్పేసి అంటే అప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటామో సంథింగ్ మనం మిస్సింగ్ చేస్తున్నాము. రైట్ రైట్ అండి, రైట్. వాసు గారు మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ ట్రేడ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి తీసుకుంటారా? నేను పరాగ్ మాలిక్ డైరెక్ట్ గా తీసుకుంటాను సార్, యాక్చువల్లీ ఓకే. ఆటో ఆటో సార్, అట్లాగే ఈ టాటా డిజిటల్ ఫండ్ ఒకటి ఇట్లా. ఓకే ఓకే, చెప్పారు మీరు. ఓకే 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 బాసు గారు, చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ. ఇంకా ఏముంది, మొత్తం మీ మైండ్ సెట్ ని నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను, చేశాను అంటాను నాకు తెలుసు. వెరీ డిసిప్లిన్, కొన్ని విషయాలు నేను సమ్మరైజ్ చేస్తాను, ఇంకేమైనా ఉంటే మీరు యాడ్ చేయండి. ఒక స్ట్రాటజీని మీరు తీసుకున్నారు, ఓకే, ఆ స్ట్రాటజీలో నంబర్ ఆఫ్ చార్ట్స్ పైన ఆ స్ట్రాటజీని యూస్ చేశారు, అదే స్ట్రాటజీ పైన నంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీరు తీసుకున్నారు, మీ క్యాపిటల్ 7 లాక్స్ నుంచి 35 లాక్స్ తీసుకెళ్లారు. ఇన్ దిస్ ప్రాసెస్ మీ మైండ్ సెట్ కి తగ్గట్లు స్ట్రాటజీకి లిటిల్ ఓకే కొద్దిగా కన్ఫర్మేషన్ లేకపోతే ఎనీథింగ్ రిస్క్ మినిమైజేషన్ సంథింగ్ మీరు ADX యాడ్ చేసుకున్నారు 1 హాఫ్ అవర్ స్టడీ. సో దాని ప్రకారంగా మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నారు, ఆ సిస్టమ్ ని మీరు ఫాలో అవుతున్నారు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నీ ప్రాసెస్ నువ్వు మనం చేస్తే యాక్చువల్గా ఫలితం గురించి తర్వాత ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ఫలితం గురించి ఆలోచిస్తే ఇంకెక్కడ ఉంటుంది. రైట్ 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 వాసు గారు, రైట్ ఓకే. సో నేను ఎవరై ఎవరైనా అదే అనుకుంటాను సార్. యాక్చువల్లీ ఒక ఇప్పుడు మీ దగ్గర నేను కోర్స్ జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఆయన ఏం చెప్తాడు విన్నాం, లెటర్స్ లేదు. సో అందుకనే నేను మిమ్మల్ని చాలా సార్లు కూడా అయినా సార్ కోర్స్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టకండి, మమ్మల్ని అలాగే పట్టుకొని ఉండండి సార్, లీవ్ చేయొచ్చు సార్ అని కూడా నేను అన్నమాట. ఎందుకంటే కొన్నాళ్ళు జర్నీ చేయాలి సార్, జర్నీ ఆ జర్నీ అది ఎలా ఉంటుందంటే పెద్ద మోర్ నాలెడ్జిబుల్ పర్సన్ తోటి ఉన్నది డెఫినెట్ గా కొన్నాళ్ళకి నీకన్నా నాలెడ్జ్ వస్తుంది యాక్చువల్లీ ఎంతో కొంత. ఒక సింపుల్ క్వశ్చన్ అండి, నాకు ఆన్సర్ తెలుసు, మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆన్సర్. రిటైల్ ట్రేడర్ మనీ స్టాక్ మార్కెట్ నుంచి మనీ మేక్ చేయొచ్చా చేయలేరు? డెఫినెట్గా చేయొచ్చు సార్. చాలండి, చాలా వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు ఇచ్చారు, బట్ జస్ట్ ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ అడిగాను నేను. రైట్, వన్ థింగ్ అండి, అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ కావాలి సార్. యాక్చువల్లీ మార్కెట్ లోకి వచ్చేస్తే మార్కెట్ అంటేనే డబ్బులు అంటే ఇట్ ఇస్ నాట్ రైట్. యాక్చువల్లీ మార్కెట్ అంటేనే డబ్బులు అని కాదు, మార్కెట్ లోకి రావాలి ప్రాపర్ వేలో మనం వెళ్తే డెఫినెట్ గా డబ్బులు వస్తాయి సార్. కాకపోతే ఓకే, ఒకళ్ళకి తొందరగా వస్తాయి, ఒక్కొక్కళ్ళకి లేట్ గా వస్తాయి, బట్ అట్ ద ఎండ్ డబ్బులు వస్తాయి. చెప్పండి, ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఇంప్లిమెంట్ చేసిన రోజు డెఫినెట్ గా డబ్బులు వస్తాయి. అంటే స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్, దాట్స్ ఇట్. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్, నువ్వు ఎంత వరకు తీసుకోవాలి సపోజ్ ఈ ట్రేడ్ ను బట్టి. యాక్చువల్గా నువ్వు అది షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ అది యాక్చువల్గా బస్ ఎక్కిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవటం కన్నా కూడా ముందే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఇవన్నీ డిఫైన్ చేసుకొని మనం ప్రయాణం స్టార్ట్ చేయాలి. జనరల్ గా మనం చేసేది ఏంటంటే నార్మల్ గా కామన్ గా ఈవెన్ నేను కూడా చేసింది ఏంటంటే ఇదొక డిఫైన్ లేదు, దీనికి ఈ స్టాక్ తీసుకుంటే నాకు లాస్ ఎక్కడ, దీనికి ఎంత లాస్ నేను బేర్ చేయగలను, ఎంత ఎన్ని క్వాంటిటీ నేను కొనాలి, ఇదంతా నాకు తెలియదు సార్. బిఫోర్ జస్ట్ ఏదో వచ్చావా కొన్నావా అయిపోయింది ఫినిష్, అది ఎప్పుడు పెరుగుతుందో చూడాలి అది పెరగదు.
వాస్తు గారు యా అదొకటి యా ప్లస్ మా చెప్పండి. న్యూస్ చూడటం. ఆనెస్ట్ గా చెప్తున్నాను, మీకు వస్తారా, నేను ఎవరన్నా న్యూస్ పెట్టినా కూడా నేను మామూలుగా కూడా చూడను సార్. ద వే బిఫోర్ ఇస్ సార్ యాక్చువల్ గా కన్వర్జెన్స్ సార్. యాక్చువల్ గా లేదండి, మళ్ళీ రిపీట్ వే చేయాలి. బిఫోర్ ఇస్ కన్వర్జెన్స్ లో ఆ న్యూస్. ఎస్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్ ఇదేదో ఇప్పుడు న్యూస్ వచ్చింది సార్, వారం క్రితమే మనకి ఆల్రెడీ. కన్వర్జెన్స్ వచ్చినాయి సార్ అని అంటాను. నేను అందుకే నాకు ఎందుకు అవసరం లేదు యాక్చువల్. ఇప్పుడు నాకు చాట్ లో స్ట్రాంగ్ ఉంది, నా సెటప్ ప్రకారం ఉంది, గో ఫర్ దట్. దట్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏమవుతుంది మహా అయితే లా, మీ లాస్ ఎంత ఫిక్స్ అవుతుందో అది ఫిక్స్ అవుతుంది అంతే. నేను ఇప్పటికీ అంటాను మార్కెట్ ఇస్ బుల్లిష్ చేశారు యాక్చువల్ ఫర్దర్ గా కూడా. రైట్ అండి, ఈ రైట్. ఇంకా నేను ఎప్పుడు లాస్ట్ ఐ థింక్ లాస్ట్ సెషన్ లో ఆన్లైన్ లో ఉన్నారు మన దానిలో చెప్పినట్టున్నాను యాక్చువల్లీ. బట్ ఆఫ్టర్ దట్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్, మార్కెట్స్ ఆర్ దిస్, మార్కెట్స్ ఆర్ దట్ అని అన్నారు. బట్ వే బిఫోర్ ఉంది మీ మీ ట్రైనింగ్ అప్పటికి, వే బిఫోర్ 50-16,000 కి అవుతుంది. నేను 13,000 అప్పుడు అది కొట్టుకుని బిగ్ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు కూడా అన్నాను నో 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 నో, ఇది పిఎన్ఎఫ్ లో అది 16,500 కు ఎక్కడికి అవుతుంది అని చెప్పేసి 13,500 అప్పటికి అది 11,000 దగ్గర 12,000 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ కూడా మన కన్వర్జెన్స్ తర్వాత వెరీ గుడ్ తర్వాత సార్ ఇట్ విల్ మూవ్ అని అని చెప్పేసి అని అది ఓకే సార్. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు దాని సార్. ఇప్పుడు ప్రతి బాల్ 4 కొట్టాలి, ప్రతి బాల్ 6 కొట్టాలి అంటే అది క్రికెట్ కాదు. అవునండి, అది క్రికెట్ కాదు, ఇంకేదైనా మా ఏదైనా ఉంటే చెప్పాలి. కానీ ప్రతి బాల్ కి మన 6-4 అంటే వీఆర్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ జరుగుతుంది ఏంటంటే ప్రతిరోజు 20% అప్పర్ సర్క్యూట్, 10% అప్పర్ సర్క్యూట్ చూసి సడన్ గా ఒక రోజు 5% పెడితే తట్టుకోలేకపోతున్నారు కామన్ రిటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు అది కాదు మార్కెట్ అంటే 20% కాదు, 10% కాదు యాక్చువల్గా. సో అది స్టాక్ దాని డైరెక్షన్ లో అది వెళ్తా ఉంటుంది. సో మనం రైట్ చేయగలమా చేయలేమా అనే దాన్ని మనం డిసైడ్ చేసుకుని దానిలోకి ఎంట్రీ తీసుకోవాలి. జనరల్ గా జరిగేది ఏంటంటే 10 రూపాయల స్టాక్స్ 20 రూపాయల స్టాక్స్ లోకి మనం ఎంట్రీ తీసుకుంటాం కామన్. అది అప్పర్ సర్క్యూట్ కొట్టినందున్నాళ్ళు మనకు సంతోషంగానే ఉంటది, అబ్బా సూపర్ గా వెళ్ళిపోయింది అని. ఎప్పుడైతే లోవర్ సర్క్యూట్ కొడుతుందో నువ్వు ఎగ్జిట్ కూడా అవ్వలేవు. రైట్ రైట్. ఎంతమంది హెచ్యుఎల్ స్టాక్స్, ఇన్ఫోసిస్ స్టాక్స్, టీసీఎస్ స్టాక్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండనే ఉండవు. ఉండవండి, ఉండవు. నా దగ్గర ఆ స్టాక్ ఉంది సార్, నా దగ్గర ఈ స్టాక్ ఉంది అంటే ఆ పేరు కూడా ఏమన్నా. అవును అవును అవును. యూట్యూబ్ లో మీరు అన్ని చెప్పేస్తా ఉంటారు, ఎవరు అలా చేయరు, దీని గురించి ఏదో మీరు ఇంతకు ముందు మాట్లాడారు నాకు, ఏంటి అది ఇక్కడ షేర్ చేసుకుంటారా? యూట్యూబ్ లో మీరు వీడియోస్ లో అన్ని చెప్పేస్తా ఉంటారు సార్, ముందే అందరికి చెప్పేస్తా ఉంటారు ఎవరు ఇలా చేయరు సంథింగ్ మీరు. అవును సార్, యాక్చువల్గా యూట్యూబ్ లో నార్మల్ గా మీరు వే బిఫోర్ మీరు ఒకటి చెప్పమంటాను సార్, నేను సమ్మరైజ్ చేయలేదు. కానీ మీరు మీరిచ్చిన అసలు ఏమీ అవసరం లేకుండా మీరు ఇచ్చిన స్టాక్స్ రికమెండేషన్స్ ఫాలో అయిన వాళ్ళకు కూడా ఈ పాటికి మోర్ దాన్ 5% 500-600 కన్నా ఎక్కువ చేస్తారు యాక్చువల్లీ. మీరు ఇచ్చిన రెసిడెన్స్ స్పెషాలిటీస్ 50 రూపీస్ సార్ మీరు ఇచ్చింది. ఐ మీన్ ఇంకా యూట్యూబ్ లో ఇట్ వెంట 250 రూపీస్ ఆర్ 300 రూపీస్ ఆల్సో. ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్, ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి యాక్చువల్గా. బట్ అన్ని స్టాక్స్ పెట్టడం కుదరదు కాబట్టి, సో మనం ఆల్రెడీ పొజిషన్స్ తీసుకుని ఉంటాము. సో వే బిఫోర్ మీరు ఈవెన్ ఎనీ ఈవెన్ స్టీల్ సెక్టర్ ముందే చెప్పారు, సెక్టర్ వైజ్ సెక్టోరియల్ టైప్ ఫస్ట్ టైం ఇప్పుడు యూట్యూబ్స్ లో కొంతమంది మళ్ళీ సెక్టోరియల్స్ గురించి దాని గురించి చెప్తున్నారు. కానీ బట్ మీరు ఈ సెక్టోరియల్ దాన్ని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్స్ బ్యాక్ నేను చూసాను యాక్చువల్గా. అసలు సెక్టర్స్ ని ఒకటి ఉంటుంది, సో అది ఆ బేసిస్ లో ఈ స్టాక్ వెళ్తుంది అనేది నాకు తెలియదు సార్ యాక్చువల్గా. ఇది తెలియదు యాక్చువల్గా. ఈవెన్ కన్వర్జెన్స్ అప్పుడు కూడా చాలా రోజులు మేము బ్లైండ్ గా ఫాలో అవుతాం. బట్ వన్స్ మీరు సెక్టర్ అనాలిసిస్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు ఫైండ్ చేసాం, ఓకే సెక్టర్ లో ఈ సెక్టర్ లో కన్వర్జెన్స్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ కన్వర్జెన్స్ వచ్చినప్పుడు మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనేది ఫైండ్ చేసి అప్పుడు ఒక అగైన్ ఇంకా కొంచెం ట్యూన్ చేసుకోవడం జరిగింది.
సో ఆ టైప్ ఆ అదే సార్, యాక్చువల్లీ మా జనరల్గా చెప్పాలంటే మీరు అందరిని ముందుగానే అలర్ట్ చేస్తారు. ఈవెన్ మన స్మాల్ క్యాప్ పడిపోతుందని చెప్పేసి వెరీ ఎర్లీగానే అలర్ట్ చేశారు. అందరి గ్రూప్ లో ఓపెన్ గ్రూప్ లోనే నేను ఓపెన్ గ్రూప్ లోనే మీరు చెప్పారు అందరు ఇంకా ఈ మనీ మార్కెట్ లో నాలెడ్జ్ ని ఫ్రీగా ఇచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు. అదే నేను ఇప్పటికీ గాడ్స్ గిఫ్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ రోజు ఆ వీడియో తగల ఆ వీడియో కనుక నాకు రాకుండా ఉన్నట్టు నేను మిమ్మల్ని టచ్ చేసేవాడు కదా, నేను ఇప్పటికీ అనుకుంటాను ఆ రోజు ఆ వీడియో కనుక నాకు జిఎన్ఐ ఎక్సెల్స్ అనుకుంటాను, జిఎన్ఐ ఎక్సెల్స్ కానివ్వండి, బాలకృష్ణ ఇండస్ట్రీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ సంథింగ్ ఈ ఇంట్లో సార్, ఈ ఆటో యాన్సిలరీ స్టాక్స్ యాక్చువల్గా జిఎన్ఐ ఎక్సెల్స్ సార్, జిఎన్ఐ యాక్సెస్ ఆ స్టాక్ యాక్చువల్గా మీరు చెప్తాం చూసి ఈ నెల అసలు డిఫరెంట్ గా ఉంది యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అని చెప్పి ఇమిడియట్ మెయిల్ చేశాను యాక్చువల్గా. వాసు గారు నాకు కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, అందరితో షేర్ చేసుకుంటాను, కొంచెం నచ్చని విషయాలు, కొద్దిగా ఇబ్బందికరం అయ్యే విషయాలు అందరికీ తెలియాలని మీతో అందరితో షేర్ చేసుకుంటున్నాను, ఎస్పెషల్లీ మీతో, బికాజ్ మీరు మన స్టూడెంట్స్ నా వెల్ విషర్స్ సార్. మీరు కోర్సుకి 15,000 ఆర్ సంథింగ్ ఎంత హ్యూజ్ చార్జ్ చేస్తున్నారు, బయట 2,000కి 3,000కి మాకు కోర్సులు దొరుకుతున్నాయి అని అంటూ ఉంటారు. సో దాన్ని వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే నాకు తెలియదు, బయట ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏం చెప్తున్నారు ఏంటి అవన్నీ తెలియదు, ఆ డిఫరెన్స్ ఏంటి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను సార్. అది కోర్సుకి ఫీజు అది నేను అది అసలు ఇంత ఉండాలి ఇంత ఉండకూడదు అనేది ఏమి లేదు సార్. యాక్చువల్లీ ఎప్పుడైనా కాస్ట్ గురించి కాదు సార్, యాక్చువల్గా నీ నువ్వు ఎంత సేవ్ అవుతున్నావు మార్కెట్లోకి వచ్చినప్పుడు, మార్కెట్లో లక్షల లక్షలు పోగొట్టేసేసి ఫీజు దగ్గరికి వచ్చి పడితే నాకు ఇది ఇంత ఫీజా అంత ఫీజే కాదు కదా సార్. యాక్చువల్గా వెదర్ ఆ స్టఫ్ వల్ల నువ్వు యూజ్ అవుతున్నావా, యూజ్ ఐ మీన్ ఎంతవరకు నువ్వు బెనిఫిట్ అవుతున్నావు, ఎంతవరకు నువ్వు సేవ్ అవుతావు యాక్చువల్గా మార్కెట్లో అనే దాని కదా సార్. ఇప్పుడు నేను అదే అనుకొని ఉండుంటే యాక్చువల్లీ మీ దగ్గర కోర్స్ జాయిన్ అవ్వం, లేదంటే అరే 2,000కి జాయిన్ అవుతాడు ఏమైనా 15,000 అంటున్నాడు ఎందుకు వేస్ట్ అని అనుకోవచ్చు, కాదు కదా సార్ యాక్చువల్గా. సో ఇట్ ఈస్ ఈ కెనాట్ ఇంకొకరితో కంపేర్ చేయలేము సార్ ఫీజుని ఇట ఈ అది ఒకటి చెప్పమన్నా సార్. యాక్చువల్గా మీకు సపోజ్ మీకు నేను ఫీజు పే చేసింది 2-3 స్టాక్స్ మూడు స్టాక్ 2 స్టాక్స్ లోను 3 స్టాక్స్ లోను వచ్చేసింది యాక్చువల్గా. కోర్సు స్టార్టింగ్ లోనే వచ్చేసాయి సార్ అని చెప్పారు నాకు అప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కోర్సు ఆల్మోస్ట్ ఎందుకంటే మాదే లెంగ్థియెస్ట్ కోర్స్ యాక్చువల్గా, మేము యాక్టివ్ పీపుల్ సో ఆ రిక్వైర్మెంట్కి మస్తు స్టాక్ అంటే ఆ టైంలో చాలా స్టాక్స్ మాకు యూజ్ అవుతుంది. ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ కూడా మీరు కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చే స్టాక్స్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద టైంకి డెఫినెట్ గా హీ విల్ బెనిఫిట్ యాక్చువల్లీ. అంటే మీరు ఏదో స్టాక్ ఇస్తారు సో దాని మీద డబ్బులు వచ్చేస్తాయి అలానే కదా యాక్చువల్లీ. థాట్ ప్రాసెస్ ని నేర్చుకోవటం అలా చెప్పడం అనేది చాలా తక్కువ, చాలా చాలా రేర్ గా దొరుకుతారు సార్ అలా చెప్పడం అనేది. అంటే ఒక మనిషి ఒక క్వశ్చన్ వేస్తే ఒకటి కాదు 100 సార్లు కూడా అదే క్వశ్చన్ రిపీట్ చేసినా కూడా మీరు చెప్పగలుగుతారు అది, దాన్ని ఐ మీన్ చెప్తా ఉన్నారు ఎనీ టైం, అది అందరు చెప్పరు కదా సార్. అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఫీజు పే చేసాము, మీరు పిఎన్ఎఫ్ నేర్చుకున్నారు, బాబు రెండు బాబు అని చెప్పేసి అందరిని పిలిచారు, ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి పిఎన్ఎఫ్ చెప్పినప్పుడు మమ్మల్ని పిలిచారు, సెకండ్ బ్యాచ్ వాళ్ళని పిలిచారు, అందరిని పిలిచారు, మీరు ఫీజ్ అడిషనల్ గా చెప్పొచ్చు యాక్చువల్గా. దిస్ ఈస్ అడిషనల్ ఫీజ్ ఫర్ హూఎవర్ వాంట్స్ టు లెర్న్ పిఎన్ఎఫ్, కానీ మీరు ఎప్పుడు అలా చేయలేదు కదా, ఎప్పుడు అలా చేయలేదు నాకు అదే ఆశ్చర్యం యాక్చువల్లీ. ఇంకా మనుషులు ఇలా ఉన్నారా అని వాసు గారు. ఇంకొకటి నాకు అంటే మెసేజెస్ వాట్సాప్ లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, అంటే ఎలా అంటే కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేశారు యాక్చువల్లీ, అంటే మన ఏదో వర్క్షాప్ లో జాయిన్ అవటం లేకపోతే ఇంకో దాంట్లో జాయిన్ అయ్యి మన వీడియోస్ అన్ని రికార్డ్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేయటాలు. సో
ఇలాంటివన్నీ నేను పట్టించుకోను, బట్ ఇలాంటివి చేసిన దాని వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? సార్ ఏదైనా గురుదక్షిణ లేని ఇది రైట్ అది అక్కడికి రాదు సార్. మేబీ టైమింగ్ మేబీ ఈ మే బెనిఫిటెడ్ అవ్వచ్చు కానీ, బట్ ఓవర్ ద పీరియడ్ దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది సార్ అని నేను అనుకుంటున్నాను. నేను కొంచెం బిలీవ్ చేస్తాను కొన్ని థింగ్స్ ని. సో ఇది పర్సన్ టు పర్సన్, ఒక్కొక్కడు బిలీవ్ చేయవచ్చు ఆ పక్కలా ఏదో చెప్తాడా. బట్ మనం ఎథికల్ గా వెళ్ళినప్పుడు అన్ని మనకి బాగానే జరుగుతాయి, అనెథికల్ గా వెళ్ళినప్పుడు అసలు రెండు ఆ రోజు అనుకుంటా అదే ఆ రోజు తప్పు చేశాను ఇదేమో అదేమో. బట్ ఎథికల్ గా మనం మన వరకు మనం ఉందాం. వాసు గారు, నా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మన థింక్ ఈక్విటీ మన టర్టిల్స్ లో నేను ఎప్పుడూ చెప్తూ ఉండేది గ్రాటిట్యూడ్, సమ్ అమౌంట్ ఆఫ్ యువర్ ప్రాఫిట్, ఎంతైనా పర్లేదు, 10 రూపాయలైనా 100 రూపాయలైనా. సో మీరు ఆ గ్రాటిట్యూడ్ ని కంటిన్యూ చేస్తున్నారు? ఆ గ్రాటిట్యూడ్ అనే నాకు ఒక ఎయిమ్ కూడా, యాక్చువల్గా ఎయిమ్ కూడా నేను మార్కెట్ లో సంపాదించింది అట్లీస్ట్ ఒక 20% ఎంతో కొంత ఇవ్వగలగాలి ఆ స్థాయికి. ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం, బట్ ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎక్కువ ఇవ్వగలగాలి, ఎక్కువ అమౌంట్ చేసి ఎక్కువ ఇవ్వగలగాలి అనేది ఆ హ్యాబిట్ ఇంకా చేయాలనేది కోరిక సార్. అదొక నాకు హ్యాబిట్ యాక్చువల్గా. వెరీ గుడ్ వాసు గారు, వెరీ గుడ్ వాసు గారు, చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సార్ అది కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని గోల్స్ ఉన్నాయి యాక్చువల్గా. మీరు మీరు ఫస్ట్ లో మీకు మీ కోర్స్ జాయిన్ అయినప్పుడు క్వశ్చన్ అడగాలంటే భయం వేస్తుంది మాట యాక్చువల్లీ నాకు, నేను అరుస్తాడేమో బాబు అని చెప్పేసి. కానీ అలా ఉంటేనే కరెక్ట్ సార్ యాక్చువల్గా, అలా ఉంటేనే లెర్న్ చేస్తాం. మాకు మా మాస్టర్ ఉన్నారు లెక్కల మాస్టర్ సుబ్బారావు మాస్టర్, ఆయన ఇప్పటికీ గుర్తున్నాడు అంటే ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండిపోయింది. ఆయనతో మొన్న మాట్లాడితే 1 అవర్ మాట్లాడాను యాక్చువల్గా, 1 అవర్ మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏదైనా ఆయన ఒకే చెప్పారు. ఏం క్వశ్చన్ అడిగాను ఆయన, సార్ ఏంటి సార్ మీరు చెప్పిన లెక్కలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి, ఎందుకు సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీ దగ్గరికి వాళ్ళకి అంటే, ఏదైనా ప్యాషన్ తోటి చేయరా, ప్యాషన్ తోటి చేయి డెఫినెట్ గా దాని రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఆ ప్యాషన్ తోటి చెప్పే విధానం మీ దగ్గర ఉంది సార్ యాక్చువల్గా ప్యాషన్. నేను అది వండర్ అయినా యాక్చువల్గా వండర్ అంటే మీరు ఆర్ఎస్ గురించి కానీ ఇంకోటి దాని గురించి చెప్పినప్పుడు యాక్చువల్లీ యూ నో నీడ్ టు టెల్, యాక్చువల్గా ఇవన్నీ చెప్పక్కర్లేదు. క్యాండిల్ స్టిక్స్ చెప్పేసి లేదంటే ఇదిగో 50 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్, షూటింగ్ స్టార్ అయిపోయింది ఫినిష్, కప్ అండ్ హ్యాండిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయిపోయింది ఫినిష్ అని చెప్పేసి ఫర్దర్ గా వీ హావ్ అప్లోడెడ్ అనే న్యూ కోర్స్ those who wants to join you can join next year's course, but you never done actually sir. You ఏం చెప్తారో దానికన్నా అడిషనల్ గా బెనిఫిట్ అవుతారు యాక్చువల్లీ. రైట్ అండి, ఓకే వాసు గారు, వి హావ్ టు స్టాప్ సమ్వేర్. yes sir, yes sir. థ్యాంక్ యూ వాసు గారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు అగైన్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, ఎస్పెషల్లీ మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి, ఓకే, మీరు 10 మందికి ఉపయోగపడాలి, లైక్ మీరు మీ 20% ఓకే. ఇంకా లైక్ చైతన్యాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ 35 పక్కన ఇంకొక 0 యాడ్ చేసుకోవాలి వెరీ సూన్. మార్కెట్స్ క్యాన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, మనం మీరు లాగా ప్రాసెస్ ఫాలో అయితే డెఫినెట్లీ పక్కన 0 అనేది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు చైతన్య వచ్చిందంటే ఆయన 10-15 ఇయర్స్ ఒక ప్రాసెస్ ఫాలో అయ్యారు, దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ద ఐకాన్ అక్కడ తెలిసిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళకి ప్రాసెస్ ఫాలో కాని వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో దట్ ఈస్ ద చైతన్య ఒక వాక్యం రాసుకొచ్చాడు సార్, రాఘవేంద్ర సార్ ని ఫాలో అయిన తర్వాత దాని ముందుకి అంతే కదా సార్. ఇప్పుడు నాదైనా నేను 7 లాక్స్
ట్వంటీ నుంచి 7 లాక్స్ ఉన్నప్పుడు, బట్ ఆఫ్టర్ 35 అనేది మీ ట్రైనింగ్ తర్వాతే కదా సార్ యాక్చువల్గా. పీపుల్ అనొచ్చు ఓకే ఈ మార్కెట్ లో కాబట్టి మీకు వచ్చేసింది అన్ని ఏ స్టాక్ తీసుకున్నా పెరిగింది, బట్ ఈ స్టాక్ ఈ మార్కెట్ లో కూడా సంపాదించలేని వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. చాలా మంది ఉన్నారు పోగొట్టుకునే వాళ్ళు, 10% 20% ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కథలు మాత్రం చాలా మంది చాలా బాగా చెప్తారు, కథల వల్ల ఉపయోగం ఉండదు. ఓకే, ఆ కథని డైరెక్ట్ చేసి చాలా తంటాలు పెడి సినిమా తీయాలి. ఇంత సినిమా తీసినా ఓటీటీనా థియేటరా? అదే. ఓకే వాసు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పాపని బాబుని అడిగానని చెప్పండి. థ్యాంక్ యూ అండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. జై హింద్ సార్. థ్యాంక్ యూ సార్.